నిన్న శరదూషణాదులను శిరుడు అనబడేటటువంటి ఆ కరుణి వద్ద ఉన్న సైన్యాధిపతిని రామచంద్రమూర్తి ఒక్కరే 14,000 సైన్యాన్ని తెగటార్చినటువంటి విధానాన్ని, నిరుపమానమైనటువంటి ఆయన పరాక్రమాన్ని, ఆ రాక్షస వధ జరిగిన తరువాత సీతాదేవి చేత కౌగిలింపబడినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క స్వరూపం దగ్గర మనం ఆగి ఉన్నాం. శ్రీరామాయణ ప్రవచనాంతర్భాగంగా గొప్ప గొప్ప తిథులు, చాలా చక్కటి నైమిత్తిక తిథులు రావడం అదృష్ట హేతు. నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేయవలసి సందర్భోచితం కనుక, నాడు అక్షయ, అంటే ఇవాళ చేసేటటువంటి ఏ పుణ్యకార్యమైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవాక్కు. మనకి శాస్త్రమే ప్రమాణం, ఇంకొకటి ప్రమాణం కాదు. కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే విచిత్రం, అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవడం ప్రధానమన్న వచ్చింది. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ బంగారం కొనుక్కుంటే పుణ్యం ఎలా అవుతుంది? బంగారం వృద్ధవచ్చేమో కానీ బంగారంతో పాటు ప్రమాదము హెచ్చవచ్చు, లేదా ఏ ప్రమాదం లేదనుకుంటే ఐశ్వర్యం పెరగచ్చేమో. తప్పించేది పుణ్యానికి కారకం మాత్రమేం కాదుగా, మీరు కొనుక్కుని దాచుకున్నది మీకు పుణ్యహేతువు కాదు. మీరు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఈశ్వరానుగ్రహం ఏమిటంటే దేశమునందు కాలమునందు నైమిత్తిక తిథిలో మీరు ఒక్కొక్క రోజు చేసినటువంటి పుణ్యం అక్షయమైన ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని కాపాడుతుంది. వర్షం ఒక్కటే, కానీ ఆ ఒక్క వర్షమే దాహార్తిని తీరుస్తుంది. ఆ ఒక్క వర్షమే ఎండిపోయినటువంటి చెట్టు చిగర్చేటట్టు చేస్తుంది. ఆ ఒక్క వర్షమే తనం మొలకెత్తేటట్టు చేస్తుంది. అలాగే చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యమే కాలంలో మనల్ని కాపాడుతుంది. కాల రూపంలో ఈశ్వరుడు ఎప్పుడైనా ఏదైనా ఆపద నుంచి గట్టెక్కించాలి అనేటప్పుడు ఆయన చూసేది ఏమిటంటే ఏదైనా పుణ్యం చేసిందా. కనకధారాస్తవం వెనుక ఉన్న రహస్యం కూడా అదేగా. ఇవిడు చేసింది ఏముందని నేను ఇవ్వను అని అడిగింది శంకరాచార్యుల వారిని. కాబట్టి ఇవాళ చేసుకున్నది ఏమిటంటే అనుభవం చేత ఆ పుణ్యం తరిగిపోయేది కాదు, అక్షయం అవుతుంది. అయితే ఏ పుణ్యం చెయ్యాలి అన్న అనుమానం కూడా లేకుండా మనకి ఇవాళ చెయ్యవలసినటువంటి సత్కర్మని కూడా పెద్దలు చెప్తారు. జలపూరితమైనటువంటి కుంభాన్ని ఎవరికైనా ఇస్తే మంచిది. అంటే ఇది వైశాఖ మాసం ప్రారంభం కాబట్టి సహజంగా దాహార్తి ఎక్కువగా ఉండేటటువంటి సమయం. కాబట్టి చక్కగా నీళ్లు పోసి ఓ కుజ్జాయో ఓ కుండో ఎవరికైనా బహూకరించామనుకోండి, వాళ్ళు ఆ నీరు త్రాగి జీవమే నిలబడుతుంది, ప్రాణమే నిలబడుతుంది. వేదపురాణంలో ఒక మాట ఉంది, నీటి రూపంలో ఉండి సమస్త భూతముల యొక్క ప్రాణములను నిలబెడతాడు కాబట్టి పరమశివుడికి భవ అని పేరు. కాబట్టి నీరు ప్రాణములను నిలబెడుతుంది. ప్రాణములను నిలబెట్టేటటువంటి నీరు త్రాగవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉండేటటువంటి సమయం వైశాఖ మాసం. కాబట్టి ఇటువంటి వైశాఖ మాసంలో నీరు నిండినటువంటి ఒక జలపాత్రని దానం చేసుకోవడం అనేటటువంటిది మంచిది. అది చెయ్యమని ఇవాళ అక్షయ తృతీయ నాడు, అది నిన్ను కాపాడుతుంది ఉత్తరోత్తర. కాబట్టి సరే, ఇప్పుడు జరుగుతున్నది ఇది పక్కన పెట్టండి, మనం పెద్దలు చెప్పినటువంటి మంచి పనుల్ని అమలు చేయడం ప్రారంభం చేస్తే అది మన అభ్యున్నతికి హేతువు. నిన్న రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని సంహారం చేశారు. నిన్న అంటే నా ఉద్దేశం ఏమిటంటే నిన్న చేసిన ప్రసంగంలో, రామాయణంలో నిన్నను చేశారు అన్నది నా ఉద్దేశ్యం కాదు, మీరు కూడా దాన్ని గ్రహించగలరు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు కరదూషణాదుల వైపు నుంచి సైన్యం వెళ్ళినా వాళ్ళ వెంట వెడుతున్నటువంటి వ్యక్తి ఒకతే ఉంది. యుద్ధంలో ఆవిడ ప్రత్యక్షంగా కనపడదు, ఆవిడేమి యుద్ధం చేసేటప్పుడు రాముడి మీద బాణాలు వెయ్యదు, కానీ పగ అంతా ఆవిడిదే. ఆవిడే ఈ యుద్ధానికి అంతటికీ కారకురాలు, ఆవిడే శూర్పణఖ. ఆవిడ కోరిక ఏమిటంటే రాముడు మరణించాలి, లక్ష్మణుడు మరణించాలి, సీతమ్మ మరణించాలి. ఎందుకు మరణించాలి? మీరు కొంచెం జాగ్రత్తగా రామాయణాన్ని గమనిస్తే ఇప్పుడు సీతమ్మ తల్లి వైపుకి ఆపద పెడుతుంది తర్వాత. ఎందుకు వెళ్ళాలి అంటే అసలు ఆవిడ వ్యామోహం రాముడి మీద. రాముడి అందం సీతమ్మ తల్లికి మొదట అనర్థం తీసుకొచ్చింది. రాముడి అందాన్ని చూసి ఆకర్షితురాలైనటువంటి శూర్పణఖ
రాముని పక్కన ఉన్నటువంటి భార్యాస్థానం ఖాళీ అయితే ఆ స్థానంలోకి తను వెళ్ళచ్చు అనుకుంది. అందుకుని కదా చంపబోయింది. అంతక మించి అవగాహన ఆవిడికి ఏం లేదు, అందుకే రాక్షసి. ఇప్పుడు తన కోరిక తీరలేదు కాబట్టి ఆ కోరిక తీరకపోయినటువంటి స్థితి పగగా మారింది. ఈ పగగా మారకుండా దాన్ని అవతల వారిలో ఉన్నటువంటి ధార్మిక ప్రవృత్తిని అభినందించగలిగినటువంటి మనస్తత్వాన్ని ఆవిడ తనలో తాను వృద్ధి చేసుకోలేకపోయింది. మీకు ఎక్కడైనా రాక్షసత్వం ఉంది అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకుంటుంది రాక్షసత్వం అంటే దానికి విరుగుణ్ణి అయినా పోషించుకోలేదు. రోగం ఉంది అంటే కారణం ఏంటి? రోగం పోయేటటువంటి పరిస్థితిని ఆయన ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి రోగం పెరుగుతుంటుంది. అలాగే ఆవిడ ఎన్నడూ ప్రయత్నం చేయదు. మీరు ఎప్పుడూ శ్రీరామాయణాన్ని జరిగిపోయిన కథలో శూర్పణఖ అని ఆలోచన చేస్తే శ్రీరామాయణం మీకు ఒక ప్రయోజనం ఇవ్వడం సాధ్యం కాదు. అలా అనుకున్ననాడు రావణవధ ఒక్కటే ప్రధానము రామాయణంలో అనుకుంటే అసలు రాముడు నరుడిగా పుట్టి అరణ్యవాసం అంతా చేసి ఈ వ్యక్తుల అందరితోటి ఆయన సమన్వయం అవ్వవలసినటువంటి అవసరం లేదు. ఇవన్నీ జరగడం వల్ల, ఇవన్నీ చదవడం వల్ల మనమేం చెయ్యాలి అన్నది ఆలోచన చేసి ఎక్కడ దోషం ఉందో ఆ దోషాన్ని తొలగించుకునే ప్రయత్నం మీరు చేస్తేనే మీకు రామాయణం ఉపయోగపడుతుంది. లేకపోతే రామాయణం ఒక జరిగిపోయిన కథ, శూర్పణఖ చెడ్డది అని మనం అన్నాం అనుకోండి, ఇప్పుడు కొత్తగా మనం అనక్కర్లేదు ఆ మాట. చాలా మంది అన్నారు ఆ మాట, నేను వాల్మీకి మహర్షియే చెప్పారు కదా, ఇంకా కొత్తగా మనం అండమైంది. కోరిక తీరకపోతే పగగా మారేటటువంటి స్థితి ఎక్కడ ఉంటుందో దాన్ని మీరు సాక్షి మాత్రంగా గమనించవలసి ఉంటుంది. ఈ కోపం తమాషా చూసావా ఎలా వచ్చిందో? ఈ కోపం వచ్చిన కారణం చేత నాలో ఆలోచన సరళి ఎలా మారిపోతుందో చూసావా? నాలో పగ ఎలా పెరుగుతోందో చూసావా? కాబట్టి ఇప్పుడు నేను అవతల వారిని ప్రేమించడానికి ధార్మికమైన గుణం ఏదైనా ఉందా? ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా లేకపోయినా రాముని గుణములను శ్లాఘించి రాముని తప్పేమిటయా అని అడిగిన వాడు ఉన్నాడు రాక్షసుడు మారీచుడు. మారీచుడు కూడా ఒకప్పుడు దోషం చేసిన వాడే, రెండు పర్యాయాలు రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ మారేడు మారీచుడు. ఇన్ని మాటలు రామచంద్రమూర్తి రాక్షస సంహారం చేస్తే అన్ని మాటలు పగ పెరగడమే తప్ప అసలు తన మన ప్రవృత్తిని మార్చుకునేటటువంటి ప్రయత్నం ఎన్నడూ చెయ్యనిది శూర్పణఖ. కాబట్టి ఆ పగ నెయ్యి పోసిన కొద్దీ అగ్నిహోత్రం ఎలా పెరుగుతుందో అలా రామచంద్రమూర్తి ఎంతమందిని తెగటారిస్తే ఆవిడ ఎందు పగ అంత పెరుగుతోంది. కానీ ఇది అవతార ప్రయోజనానికి మాత్రం అవసరమే. ఇప్పుడు ఆవిడ తీసుకొస్తోంది శలభాలన్నింటినీ. రాముడే వెళ్ళి ఎవరినో చంపవలసిన అవసరం లేకుండా అందరినీ ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి రాముడి మీదకి ప్రవేశపెడుతోంది. ఇప్పుడు రాముడు వాళ్ళందరినీ చంపడానికి అవకాశం వస్తోంది. అవతార ప్రయోజనం రీత్యా చూసినప్పుడు మాత్రం శూర్పణఖ ఉపకారం చేసిందని చెప్పవలసి ఉంటుంది. కానీ అలా చూసి అభినందించినప్పుడు మనం ఏం మార్పు చేసుకోవాలి అన్నది మాత్రం మనకి ద్యోతకం కాదు. కాబట్టి మొదటి కోణాన్ని స్వీకరించడమే మన అభ్యున్నతికి హేతువు. ఇప్పుడు ఆవిడ 14,000 మంది రాక్షసుల్ని రాముడు సంహరించినటువంటి విధి విధానానికి ఆశ్చర్యపోయింది. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది రాక్షసుల్ని పడగొట్టడమా? అక్కడతో ఆవిడ బుద్ధి ఏం మారలేదు. ఆవిడ వెంటనే, ఇప్పుడు కరదూషణాదులు మరణించారు కాబట్టి తిన్నగా వెళ్ళి లంకలో ఉన్నటువంటి రావణుని యొక్క సభలో రావణాసురుడి ముందు పడింది. అయితే మీతో నిన్నటి రోజున నేను మనవి చేసి ఉన్నాను, వాక్కుకి వైభవం ఉంది, దాన్ని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఆ వాక్కుతో అభ్యున్నతిని పొందొచ్చు, ఆ వాక్కుతోటే పతనమైపోవచ్చు కూడా. ఎక్కడ ఎలా మాట్లాడాలో తన ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవడానికి అలా మాట్లాడుతుంటుంది. ఇప్పుడు రావణుని యొక్క దృష్టి బాగా తన వైపుకి ప్రసరించడం కోసం రావణునికి పెద్ద ప్రమాదం వస్తోంది అని మాట్లాడడం ప్రారంభం చేసింది. అప్పుడు కదా రావణుడు దృష్టి పెడతాడు, నాకు ప్రమాదం వచ్చింది, నేను ఇలా చేశాను, నేను ఏదో వెళ్ళాను చంపారన్నాడు అనుకోండి, ఆయన ఇంకొకళ్ళ గురించి ఆలోచించి అంత గొప్ప స్వభావం ఉన్నవాడేమి ఆయన కాడు కాబట్టి ఊరుకోవచ్చు. ఇప్పుడు తన పగ తీరాలంటే రావణుని యొక్క దృష్టి అటువైపుకి తిప్పాలి. అటు తిప్పడానికి అనుకూలమైనటువంటి మాట ప్రారంభం చేసింది. వెళ్ళి అక్కడ పడ్డప్పుడు రావణుడు ఎలా ఉన్నాడు అన్నదాన్ని మహర్షి వర్ణన చేస్తారు.
పుష్పక విమానంలో ఆ దేవతల మధ్యలో కూర్చున్నటువంటి ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశిస్తూ ఆయన కూర్చుని ఉన్నాడు. అది ఆ విమానంలో ఆయన కూర్చున్నటువంటి స్థితి. అంటే వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే, రావణాసురుని యందు ఒక దీప్తి ఉంటే, ఒక తేజస్సు ఉంటే ఆయన దాన్ని ఏమి సమర్థించకుండా దాన్ని పక్కన పెట్టేసి ఆయన ఏం మాట్లాడరు. తపస్సు చేసి సంపాదించినటువంటి తేజస్సు ఏది ఉందో ఆ తేజస్సు గురించి మాట్లాడతారు, అధర్మం ఏదుందో అధర్మం మాట్లాడతారు. మీరు ఇంత గొప్ప తేజస్సు దేనివల్ల హరించుకుపోతుందో మీరు చూసుకోవలసి ఉంటుంది. అది మీరు గమనించినప్పుడు అది మీలో పెరగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటటువంటి అవకాశం మనకి కలుగుతుంది. కాబట్టి ఆయన కూర్చున్నటువంటి బంగారు సింహాసనం సూర్యకాంతి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బంగారు ఇటుకలతో చేయబడినటువంటి హోమవేది యందు ప్రజ్వరిల్లినటువంటి అగ్నిహోత్రం యొక్క దీప్తి ఎలా ఉంటుందో ఆయనలోంచి వస్తున్నటువంటి కాంతి అలా ఉంది. ఆయన దేవతల యందు, గంధర్వుల యందు, సమస్త భూతముల యందు, ఋషుల యందు, మహాత్ముల యందు వైరము కలిగి ఉండి వారి అందరినీ కూడా ఓడించి వారి చేత అజేయుడైన వాడు. బ్రహ్మగారి యొక్క వరం ఉంది కాబట్టి వాళ్ళెవ్వరూ ఇన్ని సంహరించలేరు. ఏ యుద్ధమునందు వారి చేత ఓడింపబడనటువంటి పరాక్రమం ఉన్నవాడు. ఆయన వ్యాప్తానన వివాంతకం, నోరు తెరిచినటువంటి మృత్యుదేవత ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. తేజస్సు ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఆ తేజస్సు ఎందుకు పనికొచ్చిందంటే ఒక మృత్యుదేవత యొక్క తేజస్సు ఎలా ఉంటుంది. నోరు తెరిచినటువంటి మృత్యుదేవత ఏం చేస్తుంది? కబళించేస్తుంది, తినేస్తుంది. ఈయన పరిస్థితి కూడా ఏమిటంటే ఎవరు కనపడితే వాళ్ళని తినేస్తాడు. అంటే తన తపస్సు దేనికి వినియోగిస్తున్నవాడు అంటే ఇతరులను ఖేద పెట్టడానికి, తను అనుభవించాలనుకున్న దాన్ని అనుభవించడానికి తప్ప అది ఒక ధార్మిక మార్గంలో ఉపయోగపడేటటువంటి తపస్సు కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టిలో కానీ ఎవరైనా నేను దీన్ని అనుభవించాలి అన్న కోరిక ఆయనకి పుట్టిందనుకోండి, అది ఏ వస్తువు పట్ల అయినా సరే, అది అన్నగారు అవ్వచ్చు కుబేరుడు, ఆయనేం ఊరుకోడు, ఓడించి తెచ్చుకుంటాడు. అది పరకాంత కావచ్చు, ఆయనేం ఊరుకోడు. కాబట్టి ఆయన తేజస్సు, ఆయన తపస్సు దేని దేనికి పనికొచ్చాయి అన్నది మీరు చూడవలసి ఉంటుంది. మీరు శ్రీరామాయణంలో అనసూయమ్మని చూశారు. అనసూయమ్మ తపస్సు చేసింది, ఆవిడ తపస్సు దేనికి పనికొచ్చింది అంటే క్షామం వచ్చినప్పుడు గంగని ప్రవహింపచేసి చెట్లు చిగర్చేటట్టు చేసి కొన్ని వేల మందికి భోజనం పెట్టి బతికించడానికి ఆవిడ తపస్సు పనికొచ్చింది. ఒక పతివ్రత యొక్క భర్త మరణిస్తే ఆ భర్తని మళ్ళీ ప్రాణం పొయ్యడానికి, ఆయన్ని పునరుజ్జీవితుణ్ణి చేయడానికి ఆవిడ తపస్సు పనికొచ్చింది. రావణుడి తపస్సు దేనికి పనికొస్తుంది? తను కోరుకున్న వస్తువుని తాను అనుభవించడానికి పనికొస్తుంది. ఇదే రాక్షసత్వం. అంటే ఇంతకన్నా వేరే ఏం ఉండదు. మీరు పుణ్యం చేశారా, ధార్మికంగా ఉండడం అంటే మీరు ఏదో ఆ పూజ చేశారా, ఇది పెద్ద లెక్కలోకి వచ్చేటటువంటి విషయం కాదు. మీకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి విభూతిని పుణ్య ఫలితంగా మీరు పొందినటువంటి అనుగ్రహం ఏ రూపంలో మీ ఎందు ప్రసరించిందో దాన్ని మీరు సమాజపరం చేస్తారా? మీరు సమాజ అభ్యున్నతి కొరకు విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసి విశ్వము యొక్క అభ్యున్నతి కొరకు ఈశ్వరుడు మీకు ఇచ్చినటువంటి విభూతిని మీరు ఉపయోగించగలరా? సనాతన ధర్మంలో ఒక్కటే సిద్ధాంతం, మీకు ఏది కలిగినా అది కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, పుణ్యం కానివ్వండి, పాపం కానివ్వండి, లేకపోతే ఇవాళ కలిగినటువంటి సంతోషం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, వీటికి కారణం మీరు చేసుకున్న కర్మయే. ఆ కర్మలో అంతర్భాగమే తపస్సైనా యజ్ఞమైనా యాగమైనా. చేసింది యజ్ఞం, చేసింది యాగం, చేసింది తపస్సు, దానివల్ల వచ్చింది కొంత ఫలితం. కానీ ఆ ఫలితాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు దాన్ని బట్టి నువ్వు రాక్షసుడివా మనిషివా నిర్ణయించవలసి. నువ్వు లోకానికి పనికొచ్చేవాడివా పనికిరాని వాడివా అన్నది ఈశ్వరుడు అక్కడ నిర్ణయం చేస్తాడు, ఇవ్వడం ఇస్తాడు. ఉపయోగించుకోవడం అన్న దాన్ని బట్టి ఈశ్వరుడు మీ అభ్యున్నతిని నిర్ణయం చేస్తాడు. చిన్నదాన్ని దుర్వినియోగం చేస్తే ఇక ఈ వస్తువు ఉండడం ప్రమాదం అనుకున్నప్పుడు ఈశ్వరుడు దాన్ని తీసేస్తాడు. ఎలా తీసేస్తాడు అంటే దేనిలోంచి ఆ విభూతి ప్రసరిస్తోందో అసలు ఆ మూలమే పడిపోతుంది. చిట్ట చివర సుందరకాండలో
ఇది ఉంటే తప్ప అనుభవించడం కుదరదు. దీంతోనే అనుభవించాలి ఏదైనా. చేసినా దీంతోటే, అనుభవించినా దీంతోటే. కాబట్టి దీన్ని తీసేస్తాడు ఈశ్వరుడు. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే జాగ్రత్త ఎక్కడ వహించవలసి ఉంటుంది అంటే, నేను పుణ్యకార్యాచరణం చేస్తున్నాను, నేను సంపాదించాను, కాబట్టి నేను ఎలాగైనా అనుభవిస్తానో, నన్ను కాదనేవాడెవడన్నది కాదు. దీన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు అన్న నిశ్చయాత్మకమైన బుద్ధి నీ యందు ఉండాలి. రాముడైతే దీనికి భిన్నంగా ఉంటాడు. ఎవరు చూసొచ్చారు? తెల్లవారుజాము లేచి స్నానం చేయకపోతే హేమంత ఋతువులో. కానీ ఎవరు చూసొచ్చారని రాముడు ఈశ్వరుడు ఎప్పుడూ చూస్తున్నాడని ఆయన నమ్ముతాడు. ఆయన నమ్మాడు కాబట్టి ఆయన నడవడి అలా ఉంటుంది. అందుకని ఆయన ధర్మాత్ముడు కాగలిగాడు. ఆ ధర్మం ఆయన్ని రక్షించి అది విడిచిపెడతాడు. తను తెలుసుకున్న శాస్త్రాన్ని, తను తనకి ప్రకాశించిన విభూతిని, తాను ఎలా ఉందామనుకుంటున్నాడో దానికి అనుగుణంగా సమర్థించుకునే రీతిలోకి మారుస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రజ్ఞ. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పోతన గారి మాటల్లో చెప్పాలంటే జ్ఞాన కలునిలోని శారదయువుడి అంటే ఋషి హృదయము అని ఒకటి ఉంటుంది. ఋషి ఒక విషయాన్ని ఈ ప్రయోజనం కోసం చెప్తున్నాను అనుకునే చెప్తారు ఆయన. కానీ తనకి ప్రజ్ఞ ఉంది కదా అని, ఒక శ్లోకాన్ని ఎలాగైనా అన్వయం చేయగలిగిన శక్తి తనకుంది కదా అని మీరు అన్వయం చేయడం కానీ, లేదా మీరు ఒక తప్పు చేసి ఆ తప్పుని సమర్థించుకోవడానికి శాస్త్రవాక్కుని, మీకున్నటువంటి పాండిత్యాన్ని ఆ సాధనంగా తీసుకుని మీరు సమర్థించుకునే ప్రయత్నం చెయ్యడం కానీ ప్రమాదహేతువే. అప్పటికి బాగున్నట్టుంటుందేమో, కానీ అది మాత్రం మీకు అభ్యున్నతి హేతువు కాదు. రావణుడి జీవితం అంతా అంతే. ఆయన చదువుకోలేదని మీరు అనుకోకూడదు. ఆయన చదువుకున్నవాడే, ఆయన తపస్సు చేసినవాడే. కానీ ఆయన చదువుకున్న శాస్త్రం ఆయనకి ఎందుకు పనికి వస్తుందంటే, తను చేసిన తప్పుని శాస్త్రం సమర్థిస్తోందన్నట్లుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ఆయన కొంప ముంచేసింది. రాముడైతే అలా కాదు. శాస్త్రం ఏం చెప్పిందో అది నేను చెప్తున్నానని చెప్తాడు అంతే. శాస్త్రానికి రాముడు కట్టుబడతాడు, వేదానికి రాముడు కట్టుబడతాడు. వేదాన్ని తనకు అనుగుణంగా, శాస్త్రాన్ని తనకు అనుగుణంగా మార్చి మాట్లాడి తన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకునే ప్రయత్నం రావణుడు చేస్తాడు. వేదం ఏం చేయగలదు మన్ని అన్న తృణీకార భావం అసలు ఆ ప్రవర్తనలో ఉంది. ఏం చెయ్యగలదో రాముడి రూపంలో వచ్చి చేసి చూపించింది. ఎందుకు చేసి చూపించింది అని అనవలసి ఉంటుందంటే, వేదము ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు. మీరు ఎప్పుడు ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వేదము వేరండి, ఈశ్వరుడు వేరండి అని మీరు అనకూడదు. ఎందుకంటే ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదం. ఈశ్వరుని యొక్క ఊపిరి వేదము అని నేను అన్నప్పుడు, నేను ముందా, నా ఊపిరి ముందా? భవతి అని సంస్కృతంలో ఒక మాట అంటే ఉన్నాడు. ఉన్నాడు అన్న మాట ఎప్పుడు వాడతారు? ఆయన ఊపిరి తీస్తే. నేను మొట్టమొదట ఊపిరి ఎప్పుడు తీశానో అప్పుడు నేను ఉన్నాను, నా యొక్క అస్తిత్వము ప్రకటింపబడింది. నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతే? అప్పుడు ఇక లేరు, కోటేశ్వరారు, ఆయన శరీరం పోయిందని గుర్తు. ఊపిరిని బట్టి ఉన్నాడు. ఇప్పుడు ఊపిరికి ఆయనకి ఏమైనా భేదం ఉందా? ఊపిరే ఆయన, ఆయనే ఊపిరి. ఆయన భవతి అనబడాలి అంటే ఆయన ఊపిరే హేతు అయి ఉంటుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే. అయినప్పుడు ఈశ్వరుడు, ఈశ్వరుని యొక్క ఊపిరి ఎలా తేడా అవుతుంది? కాదు. వేదము అంటే వేదాన్ని నమ్మడము అంటే ఈశ్వరుణ్ణి నమ్మడమే, వేదాన్ని గౌరవించడము అంటే ఈశ్వరుణ్ణి గౌరవించడమే. శంకర భగవత్పాదులకి వేదం అంటే అంత గౌరవము అంటే వేదాన్ని గౌరవించినప్పుడు ఒకటి, ఈశ్వరుణ్ణి గౌరవించినప్పుడు ఒకటి అని మీరు అర్థం చేసుకోకూడదు. వేదమే ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు వేదాన్ని మీరు దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే, మీకు అనుకూలంగా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తే, వేదం చెప్పిన విషయాన్ని మీరు చేస్తున్న పనులను సమర్థించడానికి మీ పాండిత్యాన్ని వాడితే ఈశ్వరుడి పట్ల దోషం కిందే అది లెక్కలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ శత్రుత్వం ఎవరితో వెళ్ళి పడుతుంది? ఈశ్వరుడితోటే పడుతుంది. అందుకే శాస్త్ర ప్రమాణమునకు, వేద ప్రమాణమునకు కట్టుబడి ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి యందు దుస్తర్కము చేయవద్దు. నీకున్న వాక్కు ఏదుందో దాని శృతి ప్రమాణమును నిలబెట్టడానికి ఉపయోగించండి. తప్ప
నీ పాండిత్యం నీ తిరి విచేటలు వక్రంగా వాడవద్దు. వక్రంగా అంటే నీ హృదయానికి అనుగుణంగా వేదాన్ని చెప్పద్దు. వేదం యొక్క హృదయానికి అనుగుణంగా వేదాన్ని చెప్పు అనుష్ఠించు. ఇక్కడే తేడా వస్తుంది ఆయనకి. మహర్షి ఆయన యొక్క భౌతికమైన ఆకృతి వైభవాన్ని వర్ణన చేస్తున్నారు. స్నిగ్ధ వైడూర్య సంకాశం, వైడూర్య మాణిక్యం ఎలా ఉంటుందో అటువంటి నల్లటి కాంతి కలిగిన వాడు. తప్తకాంచన కుండలం, శివులకు పెట్టుకున్నటువంటి కుండలములు బాగా కాల్చినటువంటి బంగారముతో చేయబడినవి ధరించి ఉన్నాడు. సుభుజం, మంచి గుండ్రంగా ఉన్నటువంటి భుజములు కలిగిన వాడు. శుక్లదశనం, తెల్లని పళ్ళున్నవాడు. మహాస్యం, పెద్ద ముఖమున్నవాడు. పర్వతోపమం, ఒక పర్వతం వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో అంత గంభీరమైన ఆకృతి కలిగినటువంటి వాడు. ఆయన శరీరం మీద, ఆ భుజముల మీద, చేతుల మీద విష్ణు చక్రము చేత కొట్టబడినటువంటి దెబ్బలున్నాయి. ఈ బాహ్యంలో ఆయన అంత గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. విష్ణు చక్రం ఆయన ఏం చేయగలిగింది అంటే, ఓసారి ఆయనకు వచ్చి తగిలితే ఓ గాయం అయింది తప్ప విష్ణు చక్రం ఆయన్ని పరిమార్చలేకపోయింది, చంపలేకపోయింది. అంతవరకు బాగానే ఉంటుంది, గొప్పతనంగా చెప్పడానికి బాగుంటుంది. కానీ విష్ణువు స్థితి కారుడు, ఆయన ఎప్పుడు ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయనతో యుద్ధం వచ్చి ఆయన చేతిలోంచి చక్రాన్ని నీ మీద ప్రయోగించవలసి వచ్చిందంటే నువ్వు ఎంత దుర్మార్గుడవై ఉండాలి? ఇది చూడమని తప్ప, విష్ణు చక్రం పెట్టి కొడితే విష్ణు చక్రం దెబ్బలున్నాయండి, అంత పరాక్రమవంతుడండి అని మిమ్మల్ని చెప్పమని కాదు ఆయన ఉద్దేశ్యం. ఎప్పుడూ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విష్ణువు చక్రం పెట్టి కొట్టవలసి వచ్చింది అంటే వీడు ఎంత అధర్మంలో ఉండేటటువంటి వాడు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. పోను ఒక్క విష్ణువ, సమస్త దేవతల యొక్క ఆయుధముల దెబ్బలు ఆయన ఒంటి మీద ఉన్నాయి, అయినా చావలేదు. అంటే అంత పెద్ద తపస్సు చేశాడు. 10,000 సంవత్సరములు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. కాల్సన దేనికది? 10 తలకాయలు కోసుకున్నాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీ పాదముల యందు చిక్కు చెదరని భక్తి ప్రపత్తులు కావాలని ఒక్క మాట అని ఉండి ఉంటే రావణుడు ఏ స్థితిని పొంది ఉండేవాడు? కానీ అలా అనలేకపోయాడు. ఈ దెబ్బలన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ తపస్సు వలన నేను అజేయుడననేటటువంటి అహంకారంలోంచి పుట్టించి. కాబట్టి ఇప్పుడు ఆయన తపస్సు, ఆయన తేజస్సు ధర్మాన్ని రక్షించడానికి పనికొచ్చింది కాదు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడూ కూడా దేవతలతో యుద్ధం చేస్తూ, సముద్రములను కూడా క్షోభింప చేస్తూ ఆయన ఉంటాడు. క్షేప్తారం పర్వతేంద్రాణం సురాణంచ ప్రమర్దనం, పెద్ద పెద్ద పర్వతాల్ని కూడా గాలిలోకి బంతులు విసిరినట్టు విసరగలడు. అంటే అంతటి భుజ పరాక్రమము, అంతటి బలమున్నవాడు. సురాణంచ ప్రమర్దనం, ఎప్పుడూ కూడా దేవతల్ని ఇబ్బంది పెట్టి దేవతల్ని మర్దిస్తూ ఉంటాడు. ఉచ్చేత్తారంచ ధర్మాణం, ధర్మము ఎక్కడుందో అక్కడ దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాడు, ధర్మమునకు హాని కల్పిస్తాడు. పరదారాభివర్శనం, ఇతరుల యొక్క భార్యలను తన భార్యగా చేసుకుని అనుభవించాలనేటటువంటి మిక్కుటమైన కోరిక కలిగిన వాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి లక్షణం ఇంకొకటి ఉండక్కర్లేదు. కాబట్టి ఇటువంటి వాడు ఈయన దేవతల్ని ఎంతగా మర్దించాడంటే, ఉత్తరాఖండలో రావణాసురుడు గురించి ఒక విషయం చెప్తుంటారు. ఆయన ఒకప్పుడు మరుత్తనబడేటటువంటి రాజు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. వెళితే అక్కడే ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు మొదలైనటువంటి దేవతలు ఉన్నారు. రావణాసురుణ్ణి చూడగానే అక్కడ ఉంటే ఎక్కడ మర్దిస్తాడో అన్న భయం చేత వాళ్ళు జంతువులను ఆశ్రయించి వాటిలో వెళ్ళిపోయారు. ఇంద్రుడు ఒక నెమలిలోకి ప్రవేశించాడు, వరుణుడు ఒక హంసలోకి వెళ్ళిపోయాడు, కుబేరుడు ఒక తొండలోకి వెళ్ళిపోయాడు, యముడు ఒక కాకిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు ఆ మరుచుతో యుద్ధం చేశాడు, వెళ్ళిపోయాడు, ఆ గొడవ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు 4 బయటకు వచ్చారు. సమయానికి రావణుడి కంట పడకుండా మీ శరీరంలో మేము దాక్కునే అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు వరాలు ఇస్తున్నామని అప్పుడు ఈ 4 ప్రాణులకు వాళ్ళు వరాలు ఇచ్చారు. ఇంద్రుడు నెమలికి అప్పుడే ఇచ్చాడు వరం, నాకు ఉన్న 1,000 కన్నులు నీ యొక్క పింఛంలో నెమలి కన్ను అని కన్నులుగా కనపడతాయి, అందంగా పింఛం అలా ఉంటుంది. వరుణుడు హంసకి వరం ఇచ్చాడు. వరుణుడు జలాధిదేవత కనుక నీవెప్పుడు నా నీటి మీద తేలుతూ ఉంటావు, చంద్రప్రకాశం ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. కుబేరుడు తొండక వరం ఇచ్చాడు,
మీ తల పెద్దదిగా ఉండి ఆహారమును నిలవ చేసుకోగలిగిన స్థితిని పొంది బంగారు రంగులో ఉంటావని యముడు కాకికి వరమిచ్చాడు. నువ్వు దీర్ఘాయుష్మంతురాలి అవుతావు, ఏ రోగము నిన్ను బాధించదు, బలవన్మరణం తప్ప నీ అంతా నువ్వు చచ్చిపోవడం అన్నది ఎక్కడా ఉండదు. సరికదా, నేను నా చేత నువ్వు అనుగ్రహింపబడ్డావు కనుక నువ్వు తింటే పితృదేవతలు సంతోషిస్తారు. కాబట్టి నువ్వు తినాలని పితృకార్యం చేసినప్పుడు కోరుకుంటారు జనం అని కాకికి యమధర్మరాజు గారు వరం ఇచ్చాడు. ఈ నాలుగు ప్రాణులు వరం పొందేటట్టుగా దేవతలంతటి వారు కనపడ్డ దాంట్లో కనపడ్డట్టు దూరిపోయేటట్టుగా మర్దించగలిగాడంటే రావణుడంటే దేవతలు కూడా ఎంత భయపడ్డారో, ఆయన ఎంత ఉద్ధతితో ప్రవర్తించినటువంటి వాడో, ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఉండదు. కానీ ఇది ఉత్తరకాండలో చెప్పబడిన అంశం, కానీ శ్లోకానికి ఒకసారి అన్వయం చెయ్యొచ్చు అని నేను అన్వయం చేసి మీకు ఆ ఘట్టాన్ని చెప్పానంటే. కాబట్టి ఈయన పాతాళ లోకానికి వెళ్ళి ఒకనకొకప్పుడు వాసుకిని ఓడించాడు. ఎందుకు ఓడించడం అంటే, మీకు రామాయణంలో రెండు పాత్రలు కనపడతాయి, ఒకడు వాలి, ఒకడు రావణుడు. వీళ్ళిద్దరికీ పని ఏమిటంటే, ఇద్దరూ కూడా ప్రతిరోజు ఇవాళ మనం ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలని అడుగుతూ ఉంటారు. వెళ్ళి అవతల వాడిని ఓడించడం, ఓడిపోతే సంధి చేసుకోవడం, ఇంకా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తే ఏ పెద్ద ఆయన వచ్చి వీళ్ళని రక్షిస్తూ ఉండడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ అంతే డాంబికంగా తిరుగుతూ ఉండడం. తప్ప మార్పన్నది లేకుండా ఇలా తిరిగేటటువంటి లక్షణం ఉన్న రెండు పాత్రలు రామాయణంలో ఒకటి రావణుడు, రెండు వాలి. అందుకే వాళ్ళిద్దరి మధ్య అంత గొప్ప సంధి కూడా ఉంది. కాబట్టి ఈయన తక్షకుని ఓడించి ఆయనకి ప్రియమైన భార్యని అపహరించి తెచ్చుకున్నాడు. కైలాస పర్వతానికి వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి కుబేరుణ్ణి ఓడించాడు. కుబేరుడు అన్నగారు, అసలు ఉత్తరాఖండలో ఆ అన్నగారు పరిపాలించినటువంటి సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. రావణుడు వెడితే కుబేరుడు అడిగాడు, తమ్ముడా రా ఇద్దరం కలిసి పరిపాలిద్దాం అన్నాడు. నాకు అలా వీల్లేదు, నువ్వు వెళ్ళిపోతావా, నేను ఉండనా అంటే విశ్వసో బ్రహ్మను అడిగాడు. వాడికి అహంకారంతో పోయే కాలం దాపురించింది, నువ్వు ఉత్తర దిక్కుకు వెళ్ళిపోంటే అప్పుడు అలకాపురి నిర్మించుకుని ఆయన కైలాస పర్వతం పక్కకి వెళ్ళిపోయాడు. రావణుడు లంకారాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. మొట్టమొదటి కుబేరుడు పరిపాలించిన దాన్ని తనుగుచ్చుకున్నాడు. చూడండి, రామాయణంలో నేను ధర్మం కాని అర్థం కాని కామం కాని ఏదైనా అనుభవిస్తే లక్ష్మణ నేను నా సోదరులతో కలిసి అనుభవిస్తాను, తప్ప నా సోదరులు అనుభవించనిది నాకు అక్కర్లేదండి. రాముడు తనదైన రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేయడానికి సిద్ధపడతాడు. కానీ రావణుడు ఇతరులవి ఏమున్నాయో అవి తనవిగా చేసుకుంటూ ఉంటాడు. వ్యతిరేక పదాలని చెప్పుంటాయి చూసారా, ఎత్తు పల్లం, పొడుగు పొట్టి, చీకటి వెలుగు, ఈ రెండు వ్యతిరేక పదాలు ఎలా ఉంటాయో రామాయణంలో రాముడు రావణుడు అలా ఉంటాయి. నీకు రాముడు నచ్చితే ధర్మపథంలో వెళ్ళచ్చు, నీకు రావణుడు నచ్చితే 10 తలకాయలున్నావు అడిగి పడిపోయి, కాబట్టి అదే జరుగుతుంది అని కూడా గుర్తు పెట్టుకుని రావణుడిని అనుకరించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన కుబేరుణ్ణి ఓడించి ఇవన్నీ తెచ్చుకున్నటువంటి వాడు, ఇంత బలపరాక్రమములున్నటువంటి ఆ రావణాసురుడు పుష్పక విమానంలో కూర్చుని ఉండగా శూర్పణఖ మాట్లాడతాడు. ఇక్కడ శూర్పణఖ మాట్లాడడం అనేటటువంటి తన కోరిక నెరవేరడానికి అనువుగా రావణాసురుని యొక్క దృష్టిని తన వేపుకి బాగా తిప్పుకోవడానికి వీలుగా మాట్లాడతాడు. ఆ మాట్లాడడం ఎలా ఉంటుందంటే హఠాత్తుగా, నీకు ఉపద్రవం వచ్చింది అని మొదలు పెడుతుంది. నీకు ఉపద్రవం వచ్చింది అంటే ఎవడైనా ముందటి వైపు దృష్టి తిప్పుతాడు. అమాత్య మధ్య మంత్రుల మధ్యలో కూర్చున్నటువంటి రావణుడి దగ్గరికి వచ్చి ఆమె పరుషమైనటువంటి మాటతో ప్రారంభం చేసింది. నీవు నిరంతరము కామభోగాల్ని అనుభవిస్తూ నిరంకుశుడవై మత్తెక్కి ఉన్నావు, నీకు ఎంత ఘోరమైనటువంటి ఆపద నీ మీద వచ్చి పడిపోతుందో నువ్వు తెలుసుకోవట్లేదు. దీంతో మొదలుపెట్టి అంటే ఈ మాట అనేటప్పటికీ ఎవరి దృష్టి అయినా అటువైపుకి వెళ్ళిపోతుందా వెళ్ళిపోదా? ఏదో కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏమిటో మీరు ఇలా సంతోషంగా హాయిగా గడిపేస్తున్నారు, మీకు తెలియట్లేదు ఎంత ఘోరమైన ఆపద మీకు వచ్చేస్తుందో మీకు తెలియట్లేదు అన్నారు అనుకోండి. తర్వాత మాట్లాడదాం ఏంటంటారా, ముందు అది ఆపేసి ఏమిటండి బాబు ఆ ప్రమాదం ఏంటండి అంటారా, ఏదో చూసారా యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్ అంటారు, అంటే మీ దృష్టిని దయచేసి మా ఎందు పెట్టండి అని అడుగుతుంటారు. మీ దృష్టిని మా నుండి మరల్సకండి అని కూడా అడుగుతుంటారు.
Do not you allow your attention to be diverted by something else while you are transacting with the banker. అని కూడా ఓ బోర్డు ఉంటుంది. దృష్టిని ఆకర్షించి మాట్లాడుతుంటారు ఎందుకంటే అక్కడ బుద్ధి పెట్టాలి అని కోరినప్పుడు. రావణుని యొక్క మనస్సుని ఎలా లాగిందో చూడండి. అంటే తన ప్రయోజనం కొరకు తన పగని సిద్ధింప చేసుకోవడానికి ఆవిడ మనసులో ఎంతగా సిద్ధపడి వచ్చి మాట్లాడుతోందో చూడండి. అంటోంది ఎప్పుడు క్షణికములైనటువంటి బోధములను అనుభవిస్తూ ఇంద్రియములకు వశపడిపోయినటువంటి రాజు ప్రజల గురించి పట్టించుకోకుండా కేవలం భోగలాలసుడై ఉండిపోతే అటువంటి రాజుని ఎవ్వరూ గౌరవంగా చూడరు. శ్మశానములో ఉన్నటువంటి శవాన్ని కాల్చేటటువంటి అగ్నిహోత్రము కూడా అగ్నిహోత్రమే. అదేం అగ్నిహోత్రం కాకపోలేదు, శవాన్ని కాల్చింది కదా అని. కానీ శవాన్ని కాలుస్తున్నటువంటి అగ్నిహోత్రం పవిత్రంగా మనం చూడడం కుదరదు కదా. ఎందుకంటే అగ్నిహోత్రం పవిత్రం కాదు అని అనడం మాత్రం కుదరదు. కానీ శవాన్ని కాలుస్తున్నటువంటి అగ్ని ఎలా మంగళకరంగా చూడబడదో అలా కేవలము గ్రామ్యమైనటువంటి భోగములయందు లాలస కలిగి వాణియందే నిరంతరం తిరిగేటటువంటి రాజుని ప్రజలు ఆదరించరు, ఇష్టపడరు. ఏ రాజు తను స్వయంగా కొన్ని కొన్ని పనులను చూసుకోవలసి ఉంటుందో, ఏ రాజు తప్పకుండా తాను ఆ కార్యముల మీద వ్యక్తిగతంగా తన దృష్టి పెట్టవలసి ఉంటుందో, అలా పెట్టకుండా పరిపాలన జరిగిపోతోంది లేని విడిచిపెట్టేస్తాడో అటువంటి రాజు యొక్క కార్యములు నశించిపోతాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారని ఆవిడ ఉద్దేశ్యం? రావణుడు చేస్తున్నాడని. ఏం జరిగింది, ఏ ఆపద వచ్చింది, ఇలాని అలాను ఉన్నావని నిరూపించి మాట్లాడుతుంది ఆవిడ. చిట్ట చివరికి రావణుడిదే దోషం, ఇది ఎంత దూరం విడుతోంది అన్నది చూపిస్తుంది రావణుడి దృష్టిని ఆకర్షించడానికి. నువ్వు బాలుడిలా వివేక శూన్యం, నీకు యుక్తాయుక్త విచక్షణ లేదు, బుద్ధిహీనుడవు. ఇలాంటి నీవు ఎలా రాజుగా ఉండగలనని అనుకుంటున్నావు? 14,000 మంది నీ స్వజనులు జనస్థానంలో మరణించారు. నీకు తెలుసా విషయం? నీకు తెలియదు. నీ గూఢచారులు అంత గొప్పవాళ్ళు, నీ మంత్రులు అంత గొప్పవాళ్ళు, నీకు కనీసం నీ స్వజనం ఇంతమంది చచ్చిపోయారన్న విషయం కూడా నీకు తెలుసుకునేటటువంటి ఆలోచన లేదు. నువ్వు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇంకింతకన్నా దారుణమే ఉంటుంది. 14,000 మంది రాక్షసులు కరదూషణలతో సహా ఒక్క రాముడి చేతిలో తెగటారు. ఇప్పుడు ఆయన దృష్టి బాగా అటువైపు పెట్టేటట్టు మాట్లాడుతోంది. అక్కడతో అయిపోయింది అనుకుంటున్నావేమో. రాముడు ప్రతిజ్ఞ చేశాడు, ఋషుల దగ్గర ప్రతిజ్ఞ చేశాడు. దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఇప్పుడు మాట నిలబెట్టుకోవడానికి ఋషులు హాయిగా తపస్సు చేసుకునేటట్టుగా పరిస్థితిని ఏర్పాటు చేయడానికి రాముడు రాక్షసుల్ని విడిచిపెట్టాడు. ఋషులు అంటే రావణాసురుడికి పడదు. ఆ ఋషుల్ని ఎవడు రక్షిస్తానన్నాడో ఆయన రావణుడికి శత్రువే. కాబట్టి ఇప్పుడు ఆవిడ రామరావణుల మధ్య శత్రుత్వాన్ని ఏ కారణం పెట్టి కల్పించవచ్చో ఆ కారణాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఏ రాజు కార్యములను బాగా పట్టించుకోకుండా తిరుగుతుంటాడో, ఏ రాజు వస్తున్నటువంటి భయానకమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా నాకేమి లేని ప్రవర్తిస్తుంటాడో, అటువంటి వాడు చాలా త్వరగా రాజ పదవి నుంచి తొలగింపబడి భయమును పొందుతాడు, అందరికీ చులకనైపోతాడు. రావణ నీకు ఒక మాట చెప్తున్నాను, ఇవాళ నిన్ను ఇంత గౌరవిస్తున్నారు కానీ రాముడు నిన్ను రాచరికం నుంచి తొలగిస్తే, నిన్ను పడగొట్టేస్తే, నీ సింహాసనం పోతే ఎక్కడైనా లోకంలో ఎండిపోయినటువంటి పుల్లలు, మట్టి గడ్డలు వీటికి కూడా విలువ ఉండొచ్చు. కానీ ఒక్కసారి పదవిని కోల్పోయినటువంటి రాజుకి మాత్రం ఇక గౌరవం ఉండదు. అడు అన్నిటినీ కోల్పోతాడు, అంత చులకనైపోతాడు అందరి దృష్టిలో. నువ్వు దీన్ని తెలుసుకోలేకపోతున్నావు, నీకు వస్తున్నటువంటి ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నావు. వచ్చేస్తున్నాడు రాముడు, కాబట్టి త్వరలోనే నిన్ను పదవి నుంచి తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడు అని అడుగుతావేమో. ఒక్కటే కారణం, నీకు రాముడికి ప్రత్యక్షమైన అక్కర్లేదు, ఋషుల్ని రక్షిస్తానని రాముడు అన్నాడు. ఋషుల్ని పాడు చేసి నువ్వు ఉంటావు, కాబట్టి ధర్మాన్ని నువ్వు పాడు చేస్తావు, ధర్మాన్ని ఆయన రక్షిస్తాడు. కాబట్టి మీ ఇద్దరి శత్రుత్వానికి కారణం ఇది చాలు. నువ్వు ఉంటే ధర్మం ఉండదు కాబట్టి, నువ్వు ఉంటే ఋషులు తపస్సు చేయలేరు కాబట్టి, నువ్వు ఉండడాన్ని రాముడు ఇష్టపడ.
అసలు రాముడు అలా ఆలోచించాడా అన్నది మనం చెప్పడం కష్టం. రాముడు అసలు రావణుడి విషయంలో ఇప్పటి వరకు అలా ఆలోచించినట్టు, రావణుణ్ణి చంపేద్దామని రాముడు ఆలోచన చేసినట్టు మనకి ఎక్కడా లేదు. కానీ ఆవిడ దీన్ని ఎక్కడికి తీసుకొచ్చిందంటే, దీర్ఘకాలంలో జరగవలసిన మాట మాత్రం అదే, కానీ ఇప్పుడే రావణుడికి ప్రమాదం వచ్చేసింది అన్నట్టుగా రాముడి వైపుకి వైరాన్ని ప్రచోదనం చేసింది. అంటే రావణుడు అన్నాడు వెంటనే, ఏ ప్రశ్న రావణుడి నుంచి కోరుకుందో ఆ ప్రశ్నే రావణుడు వేసింది. లోకంలో ప్రజ్ఞ ఒకటి ఉంటుంది, ఆయన ఇలా అడగాలి అనుకుని వెళ్ళి ఆయన అలా అడిగేటట్టుగా మాట్లాడతారు, కొంత ఆ ప్రశ్న వేసేటట్టుగా మాట్లాడతారు. అప్పుడు తను అడగడం కాదు, ఆయన తనని అడిగి తాను ఆయనకి చేస్తానని చెప్పినట్టుగా స్థితిని కల్పిస్తారు. చాలా చమత్కారంగా ఉంటుంది అదొక ప్రజ్ఞ. అది గొప్ప స్వార్థం, శూర్పణక దాన్ని సాధించుకోగలిగింది. కాబట్టి ఇప్పుడు రావణుడు అన్నాడు, అసలు ఎవరా రాముడు, ఆయన పరాక్రమం ఏమిటి, ఆయన వీర్యం ఏమి, ఆయన దండకారణ్యంలోకి ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, దేని కొరకు దండకారణ్యంలో ప్రవేశించాడు, అసలు ఆ రాముడు ఏ ఆయుధాలు చేత్తో పట్టుకున్నాడు, రాముడి వెనకాతల ఎవరు, ఆ రాముడు ఏ పని మీద, ఏ వైరము వలన కరదూషణాదులను త్రిశిరుణ్ణి వాళ్ళని సంహరించాడు, నీ ముక్కు చెవులు ఎందు. ఇప్పటి వరకు ఆవిడ కరదూషణాదుల గురించి మాట్లాడుతోంది తప్ప తన ముక్కు చెవులు ఎందుకు కోశాడో చెప్పదు. కానీ దాద్దామంటే దాచేదా, దాద్దామంటే దాగేది కాదు, ముక్కు చెవులు కోసేస్తే. కాబట్టి ఆయన ఈ ప్రశ్న అడిగేదాకా మాత్రం తన ముక్కు చెవులు ఎందుకు తెగిపోయాయో మాత్రం శూర్పణక చెప్పదు. ఇప్పుడు ఎంత అందంగా చెప్తుందో, ఆ ప్రశ్న వేస్తే ముక్కు చెవుల ఘట్టాన్ని ఇంకొక రకంగా తిప్పుకుంటుంది. ఈ ప్రజ్ఞ ఈయనదే, ఈవిడిదే కాదు, ఈవిడికి ముందు పుట్టినవాడు ఆయన. ఆయనకి ఇంతకన్నా గొప్ప ప్రజ్ఞ, సత్యాన్ని మసిపూసి అసత్యాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టడంలో శూర్పణక రావణుడు ఖచ్చితంగా అన్నా చెల్లెళ్ళి అలాగే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అంది, కాబట్టి రాముడి గురించి ఎప్పుడు చెప్పినా అలాగే వర్ణిస్తుంది. రాముడు దీర్ఘమైనటువంటి బాహువులున్నవాడు, అజాన బాహుం అరవింద దళాయతాక్షం అని కదా. ఆయన చీర కృష్ణాజినంబర, నారచీర కట్టుకుని కృష్ణాజినం కట్టుకుని ఉన్నాడు. కందప్ప సమరూపశ్చ, మన్మధునితో సమానమైనటువంటి అందము కలిగినటువంటి వాడు రామో దశరథాత్మజ, దశరథుని యొక్క కుమారుడు రాముడు. ఆయన ఇంద్రుడి యొక్క ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సుని చేత్తో పట్టుకుంటాడు. విషసర్పములతో సమానమైనటువంటి నారాచ బాణములను వింటి నారికి తగల్చి ప్రయోగిస్తూ ఉంటాడు. ఈ మాటే రావణుడికి బాగా తలకెక్కి, రాముడు లేని సమయంలో సీతాపహరణం చెయ్యాలి అనే నిర్ణయానికి కారణమైంది. ఆవిడంది 14,000 మందిని చాలా తక్కువ కాలంలో రాముడు సంహరించాడు. కానీ సంహరించడం అనేటటువంటిది చచ్చిపోయిన వాళ్ళ వల్ల తెలిసింది తప్ప, అసలు రాముడు 14,000 మంది వెళ్తే చచ్చిపోవడానికి వెళ్ళి లైన్లో నిల్చున్న వాళ్ళు కాదు, వాళ్ళు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ప్రయోగించారు బాణాలు, అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలు అన్ని వేశారు. ఇన్నిటిని వేసినప్పుడు ఇన్నిటినీ ఎప్పుడు నిగ్రహించాడో, నిగ్రహిస్తూ ఇంతమందిని ఎప్పుడు చంపాడో, చంపడానికి బాణం ఎప్పుడు తీశాడో, తీసిన బాణాన్ని ధనస్సుకున్నటువంటి వింటినారికి ఎప్పుడు తొడిగాడో, తొడిగిన దాన్ని వెనక్కి ఎప్పుడు లాగాడో, లాగిన దాన్ని ఎప్పుడు వదిలాడో, వదిలినప్పుడు గురి ఎవరి వంక చూశాడో, ఎప్పుడు వెళ్ళి ఆ బాణం పడిందో నాకు కనపడలేదు. వడగళ్ళవాన పడితే ఏ విధంగా అయితే పైరు పంటలన్నీ ధ్వంసమైపోతాయో అలా ఆయన ధనస్సులోంచి బాణములు పైకి రావడం అన్నది, ఆయన బాణం తీయడం అన్నది, సంధించడం అన్నది అసలు కనపడదు. అంత వేగం అన్నమాట, అసలు ఆ బాణాలు తీస్తున్నాడా అన్నది కూడా కనపడదు, సంధిస్తున్నాడా కనపడదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆగిపోతే లెక్క పెట్టగలిగిన ఫ్యాన్ రెక్కలు, ఫిఫ్త్ గేర్లో ఉంటే లెక్క పెట్టలేని ఫ్యాన్ రెక్కలులా ఉంటుంది అంత వేగం. అది చాలా హీనోపమానమేమో, అంతకన్నా ఇంకా నేను ప్రవేశపెట్టడానికి అవకాశం లేక చెప్తున్నాను ప్రత్యక్షంగా వెంటనే మనసుకు ఎక్కడానికి. అంత వేగంగా ఉంటుంది రామబాణముల యొక్క వేగాన్ని దేని వల్ల చూడవలసి ఉంటుందంటే, ఫలితాన్ని బట్టి చూడవలసి ఉంటుంది. ఇంతమంది చచ్చిపోయారు కాబట్టి బాణాలు వేశాడు అనుకోవాలి,
తప్ప బాణాలు వేయడం చూడటం మాత్రం కుదరదు. ఎందుకంటే ఆ వేగం అలా ఉంటుంది, అంత వేగంగా వేస్తాడు ఆ బాణాలు. ఇప్పుడు రావణుడికి ఈ మాట విన్నాకే భయం వేసింది. మనం మాత్రం వెళ్ళి ఎదురుగుండా ఎలా నిలబడతాం అనుకుని రాముడు లేని సమయంలో సీతాపహరణం చెయ్యాలన్న నిశ్చయం చేసుకోవడానికి కారణం కూడా శూర్పణఖ యొక్క మాటలు. ఋషులకందరికీ కూడా అభయం ఇచ్చాడు దండకారణ్యంలో, రాక్షసులందరినీ ఇలాగే చంపేస్తానని. ఆయనతో ఎవరుంటారని కదా నువ్వు అడిగావు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, అపారమైనటువంటి గుణసంపత్తి కలిగినటువంటి వాడు, అన్నగారంటే భక్తి కలిగినటువంటి వాడు, లక్ష్మణుడిని పేరు కలిగినటువంటి వాడు, విపరీతమైన కోపం ఉన్నవాడు, ఉక్కు చెవులు కోసేశాడు కదండి. అందుకని ఒకరిని జయించడమే తప్ప తాను జయింపబడడం అన్నది తెలియనటువంటి వాడు, గొప్ప పరాక్రమం ఉన్నవాడు, చాలా బుద్ధిబలం ఉన్నవాడు, రామచంద్రమూర్తి యొక్క కుడిభుజం వంటి వాడు, బయట తిరిగేటటువంటి రాముని యొక్క ప్రాణము వంటి వాడు లక్ష్మణుడు అన్నవాడు ఒకడు. రాముడు ఎంతటి వాడో చిమించు అంతటి వాడు. ఇప్పుడు ఆయన భయానికి ఇదొక కారణం. కానీ ఆవిడ పగ ఎటు తిరిగిందో చూడు. రాముడు తనని భార్యగా అంగీకరించకపోవడానికి కారణం సీతమ్మ ఉండడమే. ఇప్పుడు సీతమ్మ యందు అనురక్తి రావణునికి కలగాలి, ఆ సీతమ్మని అపహరించాలి. అపహరించి రావణుడు తీసుకొస్తే సీతమ్మ బాధపడాలి. రాముడు రక్షించలేని స్థితి కల్పించాలంటే రాముడు దూరంగా ఉండగా సీతాపహరణం జరగాలి. రాముడు దూరంగా ఉండగా సీతాపహరణం జరగాలంటే రాముడి ముందు మనం నిలబడి లేనిపోని ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకన్న భావన రావణుని ఎందుకు కలగాలి. సీతమ్మని అపహరించి తెచ్చేయాలి, భార్య లేక రాముడు ఏడవాలి. ఆ భార్య రామ భార్య అయ్యుండి కూడా రావణుడు చేసేటటువంటి ఉద్ధతితో కూడినటువంటి క్రియల వలన ఆమె ఏడవాలి. తను ఆమె ఉండడం వల్ల రాముణ్ణి పొందలేకపోయింది కాబట్టి రాముని భార్య అయినందుకు రాముణ్ణి పొందలేక పరపురుషుడు ఆమెని పొందడానికి ప్రయత్నిస్తుంటే ఆవిడ ఏడవాలి. ఆవిడ ఏడుపు చూసి తాను ఆనందించాలి. అంటే ఆ పగకి ఇంకా హద్దు లేదు. ఇంగ్లీష్ లో సాడిస్ట్ అని ఒక మాట వాడుతుంది. మీరు పగ అనేటటువంటి దాన్ని అదుపు చేయకపోతే అది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది, దానికి ఇంకా హద్దు ఆపు ఏమి ఎక్కడికైనా వెడుతుంది. శూర్పణఖ ఈ ప్రణాళికని అమలు చేయడానికి నిశ్చయించుకుంది. కాబట్టి ఇప్పటి వరకు సీతమ్మ గురించి ఒకలా మాట్లాడుతుంది, ఇప్పుడు సీతమ్మ గురించి ఒకలా మాట్లాడుతుంది. రావణుని యొక్క మనసు సీతమ్మ యందు లగ్నం కావాలి. అందుకనంది రామచంద్రమూర్తి యొక్క భార్య విశాలాక్షి, పెద్ద కన్నులు కలిగినది, పూర్ణేందు సదృశానన పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖము కలిగినది. ఖచ్చితంగా పరుల భార్య యందు మనసు పెట్టుకునే అలవాటు ఉన్న రావణుడికి ఈ మాటలు చాలు. ఇప్పుడు సీతని అపహరించాలి అన్న కోరిక బలపడడానికి ఇప్పుడు రెండో పాదం వేసింది. ధర్మపత్ని ప్రియాభర్తు ఆమె ధర్మపత్ని రాముడికి, ఆవిడ పక్కన లేకపోతే రాముడు విలవిలలాడిపోతాడు. చేతనంటే ఆమె అంటే రాముడికి అంత, ఆమె రాముణ్ణి కూడా అలా అనువర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు రెండు ప్రయోజనాలు రావణుడి దృష్టిలో కడతాయి. సీతని అపహరిస్తే నేను 10 మాటలు నా నోటితో అనడం కష్టం, ఆమె తనదవుతుందన్న కోరిక. రెండు, ఆమె లేక రాముడు చాలా క్షోభ పడిపోతాడు. తను ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసి బాధ పెట్టలేకపోయినా ఏకకాలమునందు అందగత్తె అయిన సీతని తాను తెచ్చుకోవడం, తనకి శత్రువైనటువంటి రామచంద్రమూర్తికి మనస్థిమితం లేకుండా చేసి ఆయన నీరసపడిపోయేటట్టుగా చెయ్యగలగడం. అంత ప్రియమైన భార్య కనపడకపోతే, ఆ భార్య రాక్షసుడి చేత అపహరింపబడితే ఆయనకి వెంటనే అశాంతి కలుగుతుంది. అశాంతి చేత ఏమవుతుంది, చెయ్యవలసినటువంటి ధర్మబద్ధమైన అనుష్ఠానము నశించిపోతుంది. అనుష్ఠానము నశిస్తే తేజస్సు నశిస్తుంది, తేజస్సు నశిస్తే తాను అవతల వాడిని పడగొట్టడానికి అవకాశం కలదు. కాబట్టి ఇప్పుడు రావణుడి మనస్సులో తీసుకునేటటువంటి నిర్ణయం ఎటువంటిదై ఉండాలో అటువంటి నిర్ణయం రావణుడి నోటి వెంట పైకి వచ్చేటట్టు శూర్పణఖ వృత్తాంతాన్ని మార్చి అక్కడ ప్రకటిస్తోంది రావణుడి దగ్గర. అంటే తన పగకి అనుగుణంగా అవతల వాడిని పనిముట్టుగా వాడుకోవడానికి ఎంత బాగా మాట్లాడగలదో శూర్పణఖ మీరు గమనించాలి.
ఇది బాగా అన్న మాట పనికొచ్చే బాగా పనికిరాని బాగా అన్నది కూడా చూసుకోవాల్సి ఉంటుంది మాట విషయం. కాబట్టి ఆమె చాలా అందగత్తె, చాలా విశేషమైనటువంటి నల్లని కురులు కలిగినటువంటిది, అందమైనటువంటి రూపమున్నది, కీర్తి కలిగినటువంటిది. ఆమె వనములో తిరుగుతుంటే వనదేవత అనిపిస్తుంది, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిలా ఉంటుంది. తప్తకాంచన వర్ణాభ, కాల్చిన బంగారు కాంతితో ఉంటుంది, ఎర్రని ఎత్తు కలిగినటువంటి ఎత్తైన గోళ్లతో ఉంటుంది. సీతానామ వరవరోహ వైదేహి తనుమధ్యమ, సన్నని నడుము కలిగినటువంటి విదేహరాజపుత్రి అయినటువంటి ఆమె పేరు, అందమైన ముఖమున్న ఆ తల్లి పేరు సీత. అటువంటి అందగత్యని నేను ఇతర పూర్వం గంధర్వులలో కాని, యక్షులలో కాని, కిన్నెరులలో కాని, ఎక్కడ భూలోకంలో ఉన్నటువంటి నరకాంతలలో కాని నేను చూసి ఎరగను. ఈ మాట అన్న తర్వాత రావణ బుద్ధి ఇంకోలా ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఇంత స్తోత్రం దేనికంటే సీతమ్మ తల్లి ఎందున్న ప్రీతి చేత కాదు, సీతమ్మ తల్లిని ఖేద పెట్టడానికి ఇప్పుడు ఆవిడ అందాన్ని పొగుడుతోంది. ఇప్పటి వరకు ఏమంది, కరాళ అసతీ అంది, ఇప్పుడు ఆవిడ అందాన్ని పొగుడుతోంది. అంటే తనకి ఎప్పుడు అనుకూలమో అప్పుడు అలా మాట్లాడుతుంది. సీతమ్మ ప్రియమార ఎవరిని కౌగిలించుకుంటుందో వాడు ఇంద్రుడి కన్నా గొప్పవాడు. అటువంటి పురుషుడు ఎంత అదృష్టవంతుడో ఊహించడానికి శక్యం కాదు. అంటే ఈయన మనస్సుని ఆవిడ వైపు ప్రవేశపెడుతోంది. ఆమె చక్కని శీలవతి, సౌందర్యము కలిగినది, ఆమె రూపము సాటి లేనిది, నీకు భార్య కాదగినది, ఆమెకు నీవే భర్త కాదగిన వాడవు. ఇంతకన్నా అర్ధరహితమైన మాట ఇంకోటి ఉంటుందంటే ఆవిడ వివాహిత, ఆవిడికి భర్త ఉన్నాడు. ఆమెకి నీవే భర్త కాదగిన వాడివి అంటే అసలు నీ పక్కన కూర్చోవలసిన ఆవిడ రామచంద్రమూర్తి తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. ఇది అతని అసూయకి ఇంకొక కారణం. ఇప్పుడు ఇంకొంచెం ఆజ్యం పోసింది, వెళ్ళి ఓడించి తీసుకురాలేడు. ఆ చేతకానితనం కూడా, అంటే తొందరపడి రాముడి ముందు కెడతాడేమో ఆవిడకు అనుమానం ఉంది. ఎందుకంటే 14,000 మంది చచ్చిపోవడం ఆవిడ చూసి, గబుక్కున్న రావణుడికి ఏమైపోతే ఆవిడ పగ తీరేది ఎలాగ? ఇంకా పగ తీరాలంటే ఇప్పుడు ఆవిడ ప్రణాళిక మార్చింది. రాముడి మీదకి యుద్ధానికి పంపితే ఇక నా పగ తీరదు. ఆవిడకి అనుమానం వచ్చింది రాముడి చేతిలో నిలబడడం కష్టమని. కాబట్టి సీతమ్మను అపహరిస్తే పోతుంది. కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా అలా జరిగేటట్టుగా మాట్లాడుతోంది. నీవు సీతాపహరణం చేసి రాక్షసులకు అందరికీ కూడా ఉపకారం చెయ్యాలి. ఎందుచేతనంటే చనిపోయినటువంటి రాక్షసులందరూ కూడా శాంతి పొందాలి అంటే రాముడు అశాంతి పొందేటట్టు చేయాలి. రాముడు అశాంతి పొందాలి అంటే రాముని యొక్క ప్రియ భార్య అయినటువంటి సీతని నువ్వు అపహరించాలి. ఈ మాటలు చెప్పిన తర్వాత మంత్రులు ఎంత గొప్పవాళ్ళు, ఆయన మంత్రులందరితోటి ఒకసారి సమావేశం పెట్టాడు. ఆవిడ ఒక చాలా చమత్కారమైనటువంటి మాట ఒకటి చెప్పింది, అసలు నేను ఆ సీతని నీకు భార్యని చేద్దామనే తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఆ లక్ష్మణుడు ఉన్నాడే, నేను సీతమ్మని నీకు భార్యగా చేద్దాం, నీకు తగింది కదా, రాముడికి ఎందుకని తీసుకొస్తుంటే నా ముక్కు చెవులు కోసేశాడు. అదే యథార్థం కాదు. అంటే తన ముక్కు చెవులు కొయ్యడం అన్న విషయాన్ని రావణుడు అడిగేంత వరకు దాచినా దాగని దాన్ని ప్రస్తావించకుండా అడిగిన తరువాత సానుభూతి రావణుడికి కలిగేటట్టుగా ఆ జరిగిన కదలి తిప్పింది. శవా పాపం ఎంత ప్రీతో మా చెల్లెలకి, ఎంత ప్రీతో అనుకోవడానికి కారణం ఒకటి ఉంది. ఎందుకంటే శూర్పణఖ భర్త విద్యుజ్జిష్ఠుడు అన్న ఆయన్ని శత్రు సైన్యం అనుకుని గబుక్కున రావణాసుడు చంపేశాడు ఆవిడ భర్తని. ఆవిడ భర్తని ఆవిడికి లోటే ఉంది, విషయంగా ఎవరైనా అందంగా కనబడితే వెళ్ళి నాతో భోగించట్టు. కాబట్టి నేను ఈవిడ భర్తని చంపేసినా ఈవిడ మాత్రం నాకు అనురూప అయినటువంటి భార్యను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ పాపం ముక్కు చెవులు కూడా కోల్పు అన్న సానుభూతి తన ఎందు కలిగితే తను చెప్పిన మాటలలో ఉన్నటువంటి గొల్లతనం ఏమైనా ఉంటే దాని వైపుకి ఇంకా రావణ దృష్టి వెళ్ళకూడదు. పైగా ఆయన దృష్టి ఇంకెక్కడికి ఎందుకు వెళ్ళదంటే, ఆయన దృష్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోవాలంటే ఓ ఆడ అందంగా ఉందని చెప్తే తలడిపోతుందంటే ఆయన అంత ధర్మాత్మ, అంత గొప్ప మనసున్నవాడు, చిలితమైనటువంటి మనసున్నవాడు, కదిలిపోతుంది ఆ మనసు తొందరగా. కాబట్టి అటువంటి వాడు కాబట్టి ఆమె ఇటువంటి బోధ చేసింది. ఇప్పుడు ఆయన మంత్రులతో మాట్లాడాడు, ఒక్కడూ కూడా ఆలోచించకుండా ఎటువంటి ఉపాయమును నేను కలిసి ఆయన దృష్టికి బాగా తోచినటువంటి ఉపాయం ఏమిటంటే, నేను సైన్యంతో వెళ్ళి రాముడితో లక్ష్మణుడితో యుద్ధం చేయడం కన్నా రామలక్ష్మణులను దూరం చేసి సీతమ్మను అపహరించడమే మంచిది.
ఈ నిర్ణయానికి రావడానికి కారణం నేను మీకు ఆ కోణంలో ముందు నుంచి చెప్పుకొస్తున్నాను. శూర్పణఖ యొక్క ప్రసంగము తాత్పర్యం అది. అలా రావణుడు చెయ్యాలన్నదే ఆవిడ కోరిక. కాబట్టి ఇప్పుడు రావణుడు వెళ్ళడం వల్ల శూర్పణఖ యొక్క ప్రతిజ్ఞ, శూర్పణఖ యొక్క మనస్సు, ఆయన వెంటనే వాహనశాలలోకి వెళ్ళాడు. అక్కడ ఉండేటటువంటి ఆ సారథిని పిలిచి, నాకు ఒక ఉత్తమమైన రథాన్ని, అగ్నిహోత్రపు తేజస్సు ఎలా ఉంటుందో, చంద్రమండల సన్నిభమైన గొడుగు ఎలా ఉంటుందో, అటువంటి గొడుగుతో ఉండి అలంకరింపబడి రత్నములు పొదగబడిన ఒక రథాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దానికి గాడిదలు కట్టబడి ఉన్నాయి. ఆ గాడిదల ముఖాలు మళ్ళీ పిశాచం ముఖాలతో ఉన్నాయి. అటువంటి రథాన్ని అధిరోహించాడు. నదీనదముల యొక్క భర్తని చూస్తూ వెడుతున్నాడు. నదీనదముల యొక్క భర్త అంటే సముద్రుడు. నది తూర్పుముఖంగా ప్రవహిస్తుంది, నదము పశ్చిమముఖంగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సముద్రాన్ని చూస్తూ ఆ రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ కింద ఉన్నటువంటి ఆశ్రమాలని వాటిని అన్నింటినీ చూస్తున్నాడు. ఆయన అలా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు అందులో కింద చూడవలసినటువంటి ఆశ్రమాలు, వనాలు, మృగాలు మొదలైనవి కనపడుతుంటాయి. సంతోషిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. మహర్షి అక్కడ ప్రతిపాదించి చూడదగినదిగా చెప్పబడిన చాలా గొప్ప విషయం ఒకటి. అది ఒకనకొకప్పుడు గరుత్మంతుడు గజకచ్చపములు అని ఒక ఏనుగు, ఒక తాబేలు, అవి నిరంతరం పోరాటం చేసుకునే, మహాభారతంలో దాని గురించి విశేషంగా ప్రస్తావన ఉంది. ఆ గజకచ్చపములను తినేయమన్నారు గరుత్మంతుడి ఆకలి తీరాలంటే. ఈయన వెళ్ళి వాటి రెండింటినీ కూడా తన కాళ్లతో పట్టుకుని తీసుకొచ్చి ఒక పెద్ద చెట్టు, 100 యోజనముల వరకు పెరిగినటువంటి శాఖలు కలిగిన ఒక మర్రి చెట్టు కొమ్మ మీద పెట్టుకుంటే ఆ కొమ్మ పెళపెళపెళపెళ విరిగిపోయింది వాటి బరువుకి. ఆ కింద మునులు తపస్సు చేసుకుని ఆ కొమ్మ వాళ్ళ మీద పడిపోతుందేమో అని ఆయన ఏం చేశారంటే, ఒక కాలితో గజకచ్చపాలని పట్టుకుని, ఒక కాలితో ఈ కొమ్మని పట్టుకుని సముద్రం మీద ఎగిరిపోయాడు. అలా ఎగిరిపోతూ ఆయన గజకచ్చపాలు రెండింటినీ తినేశాడు, ఆ ఏనుగుని, ఆ తాబేల్ని తినేసి. ఇప్పుడు ఈ కొమ్మతో ఆయన ఒక పని చేశాట. ఒక కిరాత గ్రామంలో మునులను వేధించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారట. వాళ్ళని ఆ చెట్టు కొమ్మతో బాధి సంహరించి ఈ మునులను కాపాడట. ఆ చెట్టు ఎక్కడుందో, ఆ చెట్టు కొమ్మ విరిగిపోగా మిగిలినటువంటి చెట్టు, 100 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు, దాని కింద మునిగణములన్నీ కూర్చుని తపస్సు చేస్తుంటారు. ఆంధ్రదేశంలో ఇలాంటి చెట్టు ఒకటి కర్నూలు జిల్లాలో అనుకుంటారు, చాలా పెద్దది ఉంది అని. ఆ చెట్టుని చూడడానికి వెళుతుంటారు. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు దాని కొమ్మలు వ్యాపించి ఉంటాయి అంటారు. అలా అటువంటి వృక్షరాజములు ఇప్పుడే ఉన్నాయి అంటే ఆ కాలంలో ఇంత పెద్ద ఉండేవన్నమాట. సుభద్రం అనేటటువంటి పేరు కలిగిన ఆ మర్రి చెట్టుని ఈ రావణాసురుడు చూశాడు. అంత పెద్ద మర్రి చెట్టు. ఆయన మెల్లగా సముద్ర తీర ప్రాంతంలో, అంటే ఉత్తర సముద్ర తీర ప్రాంతం దగ్గరికి వెళ్ళిన తర్వాత మారీచుని యొక్క ఆశ్రమాన్ని, తన కార్యమును సాధించుకోవడానికి. ఇప్పుడు ఆయన ఏమిటి నిర్ణయానికి వచ్చాడు? రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మను అపహరించాడు. కాబట్టి ఇప్పుడు రామలక్ష్మణులని దూరం చేయడము అంటే అదంత తేలికైన విషయం కాదు. సీతమ్మ దగ్గర ఎప్పుడూ రాముడో లక్ష్మణుడో ఉంటారు. రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళిపోవాలంటే ఏదో చాలా పెద్ద ప్రణాళికే వేయాలి. సామాన్యమైన విషయం ఏం కాదు అది. కాబట్టి అంత గొప్ప ప్రణాళికని అమలు చెయ్యడంలో రావణాసురుడికి సహకరించగలిగినటువంటి సమర్థత కలిగిన మిత్రుడిని వెతుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన మారీచుని యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ మారీచుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తున్నాడు. 14,000 మంది కరదూషణాదులనేటటువంటి రాక్షసుల్ని నేను జనస్థానంలో ఉంచాను, నీకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఓ పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏమిటి వాళ్ళ పని? ధర్మమును అనుష్ఠించేటటువంటి మునులను బాధిస్తుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అనుప్యాపరుషం కించిత్ శరైర్యాపారితం ధను, అటువంటి కరదూషణాదుల్ని, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళని, మునుల్ని బాధ పెడుతున్న వాళ్ళని రాముడు ఒక్క మాట వ్యగ్రతతో ఏమీ అనకుండా యుద్ధానికి వెళ్ళారు అని 14,000 మందిని చంపేశాడంతే. ధనస్సుకు బాణాలు సంధించి అంత కోపం, అదే ప్రవర్తించవలసిన పని అంటూ తండ్రి చేత ఇంటి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు రాముడు. చదురాత్ముడు కాబట్టి వృద్ధైన విపరీతమైన కోపం ఉన్నవాడు, సభార్య భార్యతో ఉన్నవాడు, క్షీణ జీవిత ఇలాంటి వాడు కాబట్టే వాళ్ళ జోలికి వెళ్ళాడు కాబట్టి అయిపోయింది ఇంకా ఆయన జీవితం.
క్షత్రియులలో అధముడైనటువంటి రాముడు 14,000 మంది కరదూషణాదుల్ని సంహరించాడు. ఆయనకి అంతే అర్థమయ్యాడు రాముడు. అసలు ఆయన రాముడి దగ్గరికి వెళ్ళింది లేదు, రాముడి గురించి ఆయన తెలుసుకున్నది లేదు, కానీ ఎన్ని కితాబులు ఇచ్చేస్తున్నాడో చూడండి. దుశ్శీల, సరి అయిన మంచి శీలము లేనివాడు, కర్కశుడు, చాలా తీవ్రమైనటువంటి స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు, అన్నిటినీ కోరుకునేటటువంటి వాడు, ఇంద్రియములను గెలవలేకపోయినవాడు, ధర్మమును విడిచిపెట్టినవాడు, అధర్మాన్ని అనుష్ఠించేవాడు, సమస్త భూతములకు కూడా అపకారం చేసేటటువంటి వాడు. కాబట్టి అటువంటి రాముణ్ణి నేను సంహరించాలి. అసలు ఏ కారణం లేకుండా ఆవిడ చేసి నా కోసం సీతమ్మని ఎత్తుకొచ్చేద్దాం అనుకుందిట అంటే మళ్ళీ మారీచుడు మరి అలాంటి పనులు ఏమిటయా అంటాడేమోనని ఆవిడే ఓ అబద్ధం. ఈయన అబద్ధాన్ని ఇంకో పెద్ద అబద్ధం చేస్తున్నాడు. ఈయన అంటున్నాడు అసలు ఈ శూర్పణకి రాముడికి వైరమే లేదు. అప్పుడు ఏదో ఆవిడ మానని ఆవిడ వెళ్ళిపోతాడు. చూశాడంతే రాముడు గబగబా వచ్చి ముక్కు చెవులు కోసేశాడు. ఎందుకు కోసేశాడో తెలియదు, విరూపం చేసేసాడు నా చెల్లెలు. కాబట్టి నేనిప్పుడు జనస్థానంలో ఉన్నటువంటి రాముని భార్య అయిన సీతమ్మని అపహరించి తేవాలి అని అనుకుంటున్నాను. సీతమ్మని అపహరించడం ఎందుకు అంటావా? సీతమ్మని అపహరించి తీసుకొస్తే ఆయన ప్రియ భార్య కనుక రాముడు సృష్టించిపోతాడు. సృష్టించిపోయిన రాముడి మీద నేను ప్రతీకారం తీర్చుకోవడం తేలిక. ఇన్ అదర్ వర్డ్స్ అంటారు చూసారా, అలా ఇంకొక మాటగా చెప్పాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాముణ్ణి నేను ఎదుర్కోలేను. తన పిరికితనాన్ని కూడా బయట పెట్టుకున్నాడనే చెప్పవలసింది. కాబట్టి నువ్వేం చెయ్యాలి? నువ్వు తప్ప నాకిప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి మిత్రుడు కనపట్టలేదు. నీవు బంగారు చుక్కలు కలిగినటువంటి ఒక జింక వేషంలో అక్కడ తిరగాలి. అపురూపమైనటువంటి నీ రూపాన్ని చూసి, ఆశ్రమంలో విహరిస్తున్నటువంటి నీ రూపాన్ని చూసి ఆకర్షితురాలైన సీత నువ్వు కావాలి అని కోరుకుంటావు. నిన్ను వేటాడడం కోసం రాముడు దూరంగా వెడతాడు. రాముడు దూరంగా వెళ్ళినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని, ఇంకా ఇక్కడ చెప్పలేదు మారీచుడు ఏమనాలో, అప్పుడు నేను సీతని అపహరించగలుగుతాను, అపహరించి నేను సీతని తీసుకొస్తాను. అలా నేను సీతమ్మని అపహరించేటప్పుడు నేను ఏమి ఇబ్బంది లేకుండా సీతమ్మని అపహరించి తీసుకొచ్చాను. ఎందుకంటే ఇబ్బంది లేకుండా అంటే రామలక్ష్మణులు అక్కడ ఉండరు కాబట్టి. అది ఎలా తీసుకొస్తానని ఆయన నోటి వెంట పడిపోయిందంటే మాట రాహువు చంద్రుణ్ణి కబళించినట్టు. చంద్రగ్రహణంలో రాహువు కబళిస్తాడు, కానీ చంద్రగ్రహణం ఉంటుందా? చంద్రుడు మళ్ళీ బయటికి వచ్చేస్తాడు, రాహువు పోతాడు. రాహువు ఎప్పుడు పాపగ్రహం కిందే కదా. కాబట్టి సీతమ్మ నేను తీసుకెళ్ళినా మళ్ళీ సీతమ్మ రాముణ్ణి చేరిపోతుంది అన్న మాట రావణుడు నోటి వెంట చెప్పకనే చెప్పేశాడు ఆ రోజున. కాబట్టి రాహువు చంద్రుణ్ణి గ్రసించినట్లు నేను గ్రసిస్తాను అంటే ఈ మాట విన్నట్ట మారీచు. ఇక్కడ మహర్షి చాలా అందమైనటువంటి మాట ఒకటి ప్రయోగం చేశారు. రాముడి గురించి ఈ రావణుడు చెప్పినటువంటి మాటలు విన్నారట ఎవరు? ఆత్ముడైనటువంటి మారీచుడు విన్నారు. ఆయన రాక్షసుడు అని కాని, లేకపోతే అల్పమైన బుద్ధి ఉన్నవాడని కాని మహర్షి అనలేదు. అనలేదు అంటే మారీచుడు మహాత్ముడు అని మహర్షి అంతటి వారు సంబోధించారు అంటే మారీచుని యొక్క ప్రసంగము, మారీచుని యొక్క హృదయము, మారీచుని యొక్క స్థితి ఎలా ఉంటాయో మీరు ఊహించవచ్చు. గతంలో అయితే రామునికి అపకారం చేయబోయినవాడు, విశ్వామిత్రుడికి అపకారం చేయబోయినవాడు, యజ్ఞధ్వంసమునకు పాల్పడినవాడు, అధర్మమునందు ప్రవర్తించినవాడు అయి ఉండి ఉండవచ్చుగాక. కానీ ఇప్పుడున్న మారీచుని పరిస్థితి వేరు. కాబట్టి మారీచస్య మహాత్మనః. కాబట్టి ఇప్పుడు మారీచుడు రామునికి అపకారం చెయ్యాలన్న మాట వినగానే పెదవులు ఎండిపోయి గబగబా నాలుకతో పెదవులు నాక్కున్నాయి. అసలు ఆ మాట వినగానే ఇంకా పెదవులు ఎండిపోయి నోట మాట రాలేదు, ముఖం తాగిపోయింది, సృష్టించిపోయింది. రావణుడి వంక కనురెప్ప వేయకుండా స్తంభీభూతుడైపోయిన వాళ్ళ ఒక్కసారి అలా ఉండిపోయట, రాముడికి అపకారమా, సీతాపహరణమా అంటే. ఎందుకంటే రాముడెవరో అర్థమైంది, రాముడెవరో చెప్పినా అర్థం అవ్వదు రావణుడు. ఇందులో ఒక ప్రమాదం ఒకటి చూపిస్తున్నారు మహర్షి. తనకి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఎవ్వరూ ఎప్పుడూ అన్నీ తెలుసున్నవాడు ఎన్నటికీ కాదు. అలా ఎవడైనా అనుకుంటే వాడికన్నా అవివేకి లోకంలో లేడు. ఎందుకంటే శంకరాచార్యులు వారంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పలయ విభో అన్నారు.
ఇక నాకు అన్ని తెలుసు అని ఎవడైనా అంటే ఇంకంత వాడికన్నా వివేకి ఇంకోళ్ళు లేడని గుర్తు. అన్ని నాకు తెలిసేట అలా అనగానే వాడి అహంకారం బయటపడిపోతుంది. నాకేం తెలుసండి అని చెప్పి మధ్య శిష్టాశ్చ తుల్యాశ్చ సంతితత్ర వనౌకసా మత్త ప్రత్యవర కశ్చిన్ నాచి సుగ్రీవ సన్నిధో అన్నవాడు ఎవడో వాడు మహానుభావుడు, వాడు వినయం ఉన్నవాడు తప్ప అలా అనలేక అన్ని నాకు తెలిసి అంటే ప్రమాదం కదండి. తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలియ చెప్తే వినకపోవడం మాత్రం మహాతప్పు. తనకి తెలియదు ఒకరు చెప్పారు, ఏం చేయాలి? వినాలి. అసలు వినకపోతే ఇక వాడు బాగుపడడు అని గుర్తు. కాబట్టి తన బుద్ధితో చిందే చేస్తాడు కాబట్టి ఆ బుద్ధిలోకి ప్రమాదపుట ఆలోచన ఎప్పుడు వస్తుందో అప్పుడు పడిపోతుంది. ఆ ఆలోచన ఎంతకాలం రాదో అంతకాలం ఓ వెలుగు వెలుగుతాడు. ఇది ఈ రెండు కోణాలు తెలుసున్నవాడు మారీచుడు. ఒకడు మహాత్ముడు, మహాత్ముడు మహాత్ముడుగా మారీచుడికి అర్థమయ్యాడు. ఒకడు దురాత్ముడు, దురాత్ముడు దురాత్ముడిగా అర్థమయ్యాడు. దురాత్ముడు అని ఇప్పుడు విడిచిపెట్టడానికి మారీచుడు సిద్ధంగా లేడు. ఎందుకు సిద్ధంగా లేడు అంటే ఆయనలో ఇంకా ఒక ప్రభుభక్తి అన్నది ఉండిపోయింది. కాబట్టి కనీసం ఒక మాట చెప్పి చూద్దాం మారుతాడేమో, కానీ మారుతాడన్న నమ్మకం లేదు వీడికి చెప్పిన. ఓ రాజా, నీ మనసుకి ఏది ప్రియమో, ఏది చెప్తే నువ్వు సంతోషిస్తావో అది నీకు చెప్పేవాడు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాడు. నీ మనసుకి నచ్చదని తెలిసి కూడా నీ హితమును కోరి చెప్పేవాడు ఉండడు, ఒకవేళ అలా చెప్పేవాడు ఉన్నా వినేవాడు ఉండడు. ఎంత పెద్ద మాట అండి, మనకెందుకు వచ్చిందండి ఆయనతో గొడవ అంట. చూడండి లోకంలో మాట మనకెందుకు వచ్చారు, ఏదో మనకి తెలియనట్టుంటే అయిపోయాయి. తప్ప తప్పండి, అదేంటది పాడైపోకుండా ఆయనకి మంచి మాట చెప్పాలి మనం అనేవాడు ఉండడు. ఒకవేళ ఆయన అలా అని అబ్బా తప్ప తప్పబ్బా నువ్వు అలా ఉండకూడదు, నువ్వు మారవలసి ఉంటుంది సుమా అన్నాడు అనుకోండి, వినేవాడు ఉండడు. అటువంటి వక్త అటువంటి శ్రోత లోకంలో లేరు అవతల బాగున్నాడు అంతే. ఒకవేళ ఉంటే అద్భుతం, అది మారిపోతారంటే రావలసినటువంటి అకాల మృత్యువు తొలగిపోతుంది, అవవలసిన రాక్షసుడు సత్పురుషుడైపోతాడు. మారుతాడు, మారే అవకాశం ఉందన్నమాట. అసలు నేను విన్నంటే అన్నీ విన్నా ఆ చెప్పొచ్చావు లేవా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు పనికి వచ్చినట్లు. ఇది మొట్టమొదటి శ్లోకంలో చెప్పి ఈ శ్లోకం నేను ఇంకా ఎంత నెత్తి కొట్టుకు చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ ఈ శ్లోకం జీర్ణమైతే మన పరిస్థితి వేరు. ఈ శ్లోకం జీర్ణం కాకపోతే నా దృష్టిలో అయితే రామాయణంలో ఉన్న అత్యద్భుతమైన శ్లోకాలలో ఈ శ్లోకం ఒకటి. ఎందుకో తెలుసా, మనుష్యుడన్నవాడు పాడైపోవడానికి ప్రధాన కారణం ఎక్కడుంటుందంటే చెప్పేవాడు లేక కాదు, చెప్పేవాడు ఉన్న వినేటటువంటి బుద్ధి లేక పాడైపోయింది. మనం వినడం ఏమిటి? ఇంకా వస్తే చెప్పిన వాళ్ళలో మనం ఏం వెతకచ్చు అన్న దృష్టికోణం. ఆ చెప్పొచ్చాడు లేదు, ఆయన ఏంటో మీకు తెలుసా, ఆయన చెప్పిన దాంట్లో సారం ఉందా లేదా వాక్కులో, అది కాదు కావాల్సింది. తండ్రి నీకు మంచి చెప్పడానికి తండ్రికి ఎంత పండితుడై ఉండాలి? నీకు మంచి చెప్పడానికి నీ తల్లి ఎంత సంస్కృతం చదువుకుని ఉండాలి నాకు చెప్పండి. మీ తల్లిగారు సంస్కృతం చదువుకుంటేనే మీరు మీ తల్లిగారి మాట వింటారా? మీ తండ్రి గారు వేద వేదాంగములు చదువుకుంటేనే మీరు మీ తండ్రి గారి మాట వింటారా? తండ్రి తండ్రితనం చాలు మీకు మంచి చెప్పడం, తల్లితనం చాలు మీకు మంచి చెప్పడం కదా. ఎప్పుడు వీళ్ళు మన తల్లిదండ్రులు మన అభ్యున్నతి కొరకు మాట్లాడతారన్న భావన నీకుంటే ఆ మంచి నీకు పనికొస్తుంది. వాళ్ళకి ఏం తెలుసని నువ్వు అనగలిగితే నీ జీవితంలో తల్లిదండ్రులు నీకెప్పటికీ ఏమీ చెప్పలేరు. చెప్పలేరంటే నిన్ను అనుష్ఠాన పర్యంతంలోకి రాలేదు, అది వాళ్ళ దోషం కాదు, ఎందు దోషం. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే ఒక మేకు ఒక సుత్తి పట్టుకొచ్చి కొట్టగలడేమో కానీ అసలు అది భీమయ్య ఉంటే అది దూలం, సిమెంటు ఇనుము కలిపిన దూలం అండి అది. అందులోకి మేకు పట్టుకొచ్చి కొడితే మేకు వంగిపోతుంది తప్ప మేకు దిగదు, ఇంత పొడిని కూడా రాలదు. గోడకి కొద్దిగా గుల్లతనం ఉంటే సుత్తి పెట్టి కొడితే మేకు దిగదు. అసలు నీ మనసుకి ఆర్ద్రత ఉంటే చెప్పిన మాట లోపలికి, అసలు ఆర్ద్రతే లేకపోతే చెప్పడం ఒక శుష్క ప్రసంగం అంతే. కాకపోతే తన కర్తవ్యం, నేను మీతో మనవి చేశాను కదా రామాయణంలో ఈ కర్తవ్యం అన్న మాట చాలా ఎక్కువ, బాధ్యత అన్న మాట ఉండదు. కర్తవ్యం తను చెయ్యవలసింది తను చేస్తున్నాడా లేదా అంతవరకు, దానికి మెప్పు గొప్ప దీనికోసం పాకులాటేమండి, నేను చెప్పవలసినటువంటిది చెప్తున్నానా లేదా అంతవరకే అంతే.
నేను చెప్పవలసింది చెప్పేశాను. నేను తీసుకొచ్చిన నీళ్లు కురిసేశానా లేదా అనుకున్న మేఘం ఎటువంటిదో చెప్పాలనుకుని చెప్పేసిన వాడు అటువంటి వాడు. లోకము యొక్క హితము కొరకు. కాబట్టి నువ్వు సీతమ్మని ఎత్తుకొస్తాను అంటే బహుశా నీ మంత్రులు ఏం మాట్లాడు, కానీ నీ హితమును కోరివి కష్టమైన మాటలు అనిపించినా చెప్పేవాడు వాడు ఉంటాడు. నీవాడు మాత్రం దొరుకుతాడని నమ్మకం లేదు. సాహసించి చెప్పేవాడు కూడా ఉండడు. మనకెందుకు వచ్చిన గొడవ అని తప్పు. కాబట్టి అసలు ఈ మొట్టమొదటి శ్లోకం అర్థమైతేనండి ఇక రామాయణం లేదు, అయిపోయింది రామాయణం ఇక్కడతో. ఎందుకో తెలుసా అండి? వెంటనే లంకకి వెళ్లి శూర్పణఖని లాగి లెంపకాయ కొట్టి తీసుకెళ్లి రాముడి కాళ్ళ మీద మాలేసి తాను కాళ్ళ మీద పడిపోయి బుద్ధి గడ్డి తిని సీతమ్మని ఎత్తికెడదాం అనుకున్నానండి, నాది తప్పైపోయింది, నా బుద్ధి మారింది, మీరెవరో తెలుసుకున్నాను, నేను కూడా నా తపస్సుని ఇంకా ధర్మం కోసమే ఉపయోగిస్తానని రావణుడు అని ఉండి ఉంటే అసలు ఇంకా మిగిలిన కాండలు లేవు, రేపే మంగళం చెప్పేయడమే. వినకపోవడం వల్ల కదండి కథంతా నడిచింది. వినకపోతే ఎంతమంది పాడవుతారో కూడా చెప్తాడు మారీచుడు. ఒక్క స్థానంలో ఉన్నవాడు వాడు కూర్చున్న స్థానాన్ని బట్టి వినకపోవడం అన్న ఫలితం ఉంటుంది. వాడు ఒక సామాన్య వ్యక్తి అనుకోండి అక్కడ వరకే పోతుంది, ఇంటి యజమాని అనుకోండి ఇల్లు పోతుంది, ఆయన ఒక కార్యాలయంలో అధికారి అనుకోండి ఆఫీస్ పోతుంది, ఆయన ఒక దేశాధినేత అనుకోండి ఆ దేశమే నశించిపోతుంది పుత్రమిత్ర కలత్రాదులతో ససైన్యంగా. నువ్వు మాట బాగా వినాలి ఎందుకంటే నువ్వు చాలా పెద్ద స్థానంలో ఉన్నావు, నువ్వు వినకపోవడం నీతో పోదు, నీతో ఉన్నవాళ్ళందరూ పోతారంటాడు రా మారీచుడు. అసలు నిజంగా వినడము వినకపోవడం అనేటటువంటిది ఎంత ప్రమాదము. అసలు ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించడం అనేటటువంటిది అందుకు కదండి మారీచస్య మహాత్మనః అన్నాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. అసలు ప్రారంభమే. రావణాసురుణ్ణి ఆయన సంబోధించిన తీరు చూడండి ఎలా మొదలుపెట్టి, ఒక్కొక్కసారి మర్యాదగా మాట్లాడి బాగు చేద్దామంటే కుదరదు, అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో ఉన్నాడు. ఏదో కొద్దిగా ఒళ్ళు వేడిగా ఉందనుకోండి ఫోన్లో ఇవాళ చూద్దాం రేపు పెడదాం హాస్పిటల్ కంటే పర్వాలేదు, వాంతులు విరేచనాలు కూడా అవుతున్నాయి అనుకోండి ఓ గంట గడదామంటే పర్వాలేదు, ఊపిరే అందకపోతే వెళ్ళిపోవాలంతే వెంటనే. అప్పుడు ఇంకా కారు ఉంటే కారు, బండి ఉంటే బండి, మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్, ఏమీ లేకపోతే భుజం మీద వేసి పట్టుకుపోవాలంతే తప్ప. కరెంట్ లేదండి, లిఫ్ట్ లేదండి, ఇప్పుడు ఎలా దింపుతామండి, అందులో చూద్దాం ఉండో అరగంట పోయా కరెంట్ వస్తుంది అంటారా? ఈడి చేయాలి కిందకి అవసరం అయితే పట్టుకుపోవాలంతే. అప్పుడు ఇక గౌరవం అన్న మాటతో సంబంధం లేదు. మనిషి చాలా ప్రమాదపు ఆలోచనతో ఉన్నాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారంతే శంకర భగవత్పాదులు. అవసరాన్ని బట్టి సంబోధన అలా ఉంటుంది, ఆ పరిస్థితిని బట్టి అలా మాట్లాడవలసి ఉంటుంది. ఏం మనం మాట్లాడటల్లా పిల్లల విషయంలో ఆ పరిస్థితి యొక్క వ్యగ్రతని బట్టి సంబోధన ఉంటుంది. తెలుసున్నవాడు మహానుభావుడు ఎందుకని ఎలా సంబోధించాడు అనుకో, అయుక్తచారః చపలో. రే నీకు చారులు లేరు, చారులంటే గూఢచారులు, అసలు విషయమేమిటి అని చెప్పేవాడు నీకు లేడు. అసలు ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తే వినగలిగినటువంటి ఓపిక నీకు. నువ్వు ఏడుస్తావు, నీకన్నా ఎవడైనా బలవంతుడు ఉన్నాడు మంచివాడు ఉన్నాడంటే నువ్వు వినవు. చెప్పలో, నీ బుద్ధి ఎప్పుడు కదిలిపోతుంది, మనసు నీ మనసు స్థిరమైంది కాదు. ఈ రెండిటితోటి సంబోధించాడు. రాజుగా అలా విఫలం, వ్యక్తిగా ఇలా విఫలం. కాబట్టి నువ్వు ఇప్పుడు రెండూ దిద్దుకోవాలి, వ్యక్తిగా దిద్దుకోవాలి, రాజుగా దిద్దుకోవాలి. నువ్వు అసలు రెండిటికి పనికి మళ్ళినవాడి. అసలు ఒక వ్యక్తిగా ఉండడానికి నీకు అర్హత లేని తనంతో ఉన్నావు నువ్వు. చాలా చపలంగా ఉంది నీ మనసు. అసలు నీ మనసుకి ఒక నిలకడన్నది లేదు. ఇలాంటి దాన్ని ఎలా నిలబెట్టావురా తపస్సు అన్న మాటతో. ఏ ఈ మాటకి తీర్పు ఎక్కడుందో తెలుసా అండి? అయుక్తచారః చపలో. చపలో అన్న మాట రావణుడి పట్ల పదే పదే వాడారు. ప్రయత్నం చేసి మారుతాడేమో అన్న వాళ్ళందరూ సీతమ్మ ఇదే అంది, హనుమా ఇదే అన్నారు. ఆఖరికి మండోదర్ అంది చచ్చిపోయిన తర్వాత, రాముడు ఎక్కడ చంపేశాడయా? చలితం చలితేంద్రియం, నీ ఇంద్రియాలు కదిలిన నీ మనస్సు నిన్ను చంపేశాయని. దీని డిజాస్టర్ అంటారే, దీని ప్రమాదం ఎక్కడొస్తుందో ఆ ప్రమాదాన్ని అక్కడ వరకు లెక్క కట్టి దాంతో సంబోధించి మాట్లాడాడు మహాత్మనః. కాకపోతే ఎవరండి ఆయన? అందుకని మారీచుడు రాక్షసుడు కావచ్చు ఒకప్పుడు, ఇప్పుడు మహాత్ముడే. కాబట్టి రాముడి గురించి ఏమిటో నువ్వు మాట్లాడతావు, ఎన్ని కితాబులు ఇచ్చి మాట్లాడావు, అధర్మాత్ముడు అన్నావు, ఇంద్రియములను జయించని వాడన్నావు, తండ్రి ఇంట్లోంచి బయటికి తోసేశాడన్నావు,
కారణం లేకుండా విరూపణి చేశాడన్నావు. ఇన్ని మాటలు అన్నావుగా, ఇప్పుడు నేను చెప్తాను విను. ఆయన చాలా గొప్ప వీర్యం ఉన్నవాడు. ఎంతమందినైనా తాను లోపల కదలకుండా కదల్చగలడు, పడగొట్టగలడు, తను లోపల కదిలిపోడు. ఆయన అంత అచలమైన వాడు, నువ్వు చంచలమైన వాడివి. ఆయనవి సముధికమైనటువంటి గుణాలు. ఈ గుణముల యొక్క రాశి రామచంద్రమూర్తి, నువ్వు నిర్గుణుడవు. అసలు గుణం ఉండడానికి మనసు నిలబడితేగా నీకు, అసలు నీకు మనసు లేకపోవడమే నీకున్న ఒక పెద్ద గుణం. నువ్వు ఆయన గురించి మాట్లాడడం ఏంటి? ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి రావణుడితో. రావణుడితో ఇంత ధైర్యంగా మాట్లాడడం, ఇంత నిలదీసి మాట్లాడడం మీకు రామాయణంలో ఎక్కడా కనబడదు. అలా మాట్లాడేవాడు ఉంటే బహుశా కిష్కింధకాండలో సుగ్రీవుణ్ణి హనుమ మాట్లాడాడు. ఇంత కదిలిపోయేవాడు నువ్వేం పనికొస్తావురా రాజు కిందని అడిగాడు. ఆయన అడిగితే విన్నాడు కాబట్టి సుగ్రీవుడు బాగుపడ్డాడు, వినలేదు కాబట్టి రావణుడు నశించిపోయాడు. రామాయణంలో మీరు అది పట్టుకోవాలి. వినడం 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 వినాలి. రాముడు విన్నాడు, రాముడంతటి వాడు కూడా కోపానికి లోనయ్యాడు. లక్ష్మణుడు చెప్తే విన్నాడు కాబట్టి రాముడు ఇవాడ పూజింపబడ్డాడు. ఆ వినడం అన్నది లేకపోతే ఎవ్వడూ బాగుపడే అవకాశం ఉండదు, చాలా ప్రమాదం. వినాలి. కానీ మన దురదృష్టం ఏమైపోయిందంటే ఎంతసేపు కూడా ఇవాళ లోకంలో చాలా గొప్ప విషయం ఏంటంటే కమ్ వాట్ మీ. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఏదైనా జరగని నేను అనుకున్నది చేస్తాను, నేను అన్నదే అంటాను. దురదృష్టకరమైనటువంటి విషయంలో ఇవాళ సమాజం వెళ్ళిపోతోంది రోజు రోజుకి. కాబట్టి నువ్వు ఏమనుకుంటున్నావో రావణ నాకు తెలియదు, కానీ రాముడి యొక్క భార్య అయిన సీతమ్మని అపహరిస్తానని నువ్వు అంటున్నావు కదా, అసలు నిజంగా నువ్వు సీతమ్మని అపహరించడం మాట పక్కన పెట్టు, రాముడికి రాక్షసుల మీద కోపం అంటూ వస్తే ఈ లోకంలో ఇంకా రాక్షసుడు అన్నవాడు బతకడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా, సీతమ్మని అపహరించడం మాట పక్కనెట్టు, ఈ ఆలోచన చేస్తున్నావని రాముడికి తెలిస్తే చాలు రాక్షస జాతి మీద కోపం వస్తుంది. ఇది అసలు నిన్ను చంపడానికే సీతమ్మ పుట్టిందా అని నాకు అనుమానంగా ఉంది. అబ్బో యానిసాడు అసలు ఆశ్చర్యంగా ఉంటుందండి. అయోనిజగా పుట్టింది కదా తల్లి, భూమిని చీల్చుకుని అవతార ప్రయోజనం అదే కదా. కాబట్టి అసలు నిన్ను చంపడానికే పుట్టిందా, నీతో పోతుందా, లంకంతా పోతుందేమో, నేను పోతానేమో, నిన్ను ఆశ్రయించినందుకు నీ వెనక ఉన్నందుకు నేను పోతానేమో. అసలు ఎవరో నీ దగ్గర చాలా స్నేహంగా ఉన్నట్లు ఉంటూ నిన్ను నాశనం చేసేవాళ్లే ఎవరో నీకు ఈ మాటలు చెప్పి ఉండాలి. చూడండి, ఒక్కొక్క చోట పాయింట్ టు పాయింట్ ఖండించారంటారే మారీచ ప్రసంగం అలా ఉంటుంది. రావణుడు ఏమన్నాడో వాటన్నింటినీ ఏకసంతాగ్రాహి అయ్యి అన్న ప్రతి మాటని ఖండిస్తాడు. నువ్వేమన్నావు, రాముణ్ణి తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు అన్నావు. తప్పు, ఆయన అలా వెళ్ళగొట్టపడలేదు. ఆయన మర్యాద తెలియనివాడు కాడు, ఆయన లుబ్ధుడు కాడు, ఆయన అన్నిటినీ కోరేవాడు కాడు, ఆయన దుశ్శీలుడు కాడు, క్షత్రియుల ఎందు అధముడైనటువంటి వాడు అసలే కాడు. ఆయన భూతములకు అహితము చేసేటటువంటి వాడు, అపకారము చేసేటటువంటి వాడు అసలు కాడు, క్రోధమున్నవాడు కాడు, ధర్మగుణములు లేనివాడు కాడు. ఆయన అన్ని విధములుగాను యోగ్యుడు. రాముని తండ్రి అయిన దశరథ మహారాజు గారిని కైకమ్మ వరములనేటటువంటి మిషన్ అడ్డుపెట్టి వంచి ఆయన దగ్గర రెండు వరములను పుచ్చుకుంటే ఇచ్చినటువంటి దశరథ మహారాజు గారు సత్యమనందు నిలబడితే తప్ప ఊర్ధలోకములు పొందలేడని, తండ్రిని సత్యమనందు నిలబెట్టడం కోసం తనంత తానుగా పితృవాక్య పరిపాలకుడై 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసమని బయలుదేరి వచ్చినటువంటి మహాత్ముడు రాముడు. నువ్వు దాన్ని మార్చి చెప్తున్నావు, తండ్రి వెళ్ళగొట్టాడని, తండ్రి వెళ్ళగొట్టలేదు. అసలు ఇన్ని తెలిసి అలా మాట్లాడుతూ ఉంటే మారాలి ఖచ్చితంగా, మారే గుణం ఆయనకి. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవాని. రాముడు రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాన్ని తీసుకొచ్చి ఒక చోట రాశీభూతంగా నిలబెట్టి ప్రాణం పోస్తే ఆ ధర్మం కదిలి వెడుతుంటే చూడాలి అనుకుంటే అదే రాముడు. రాముడు కదిలి వెడుతున్న ధర్మం, ధర్మానికి హాని చేద్దామనుకున్నవాడు బతికి పట్టకట్టడం. సాధు ఆయన సత్పురుషుడు, సత్యపరాక్రమ ఆయన నిరంతరము సత్యమునే అనుష్ఠిస్తాడు కాబట్టి అదే ఆయన పరాక్రమం, కాబట్టి చెక్కు చెదరదది. రాజా సర్వస్య లోకస్య, రాముడు ఈ లోక ఇక్కడ కాదు, ఈ రాజ్యానికి కాదు, సమస్త లోకములకు రాజు.
ఆయన ఎవరో రాముడెవరు అన్న సత్యాన్ని మారీచుడు గ్రహించగలిగాడు. దేవతలకు ఇంద్రుడు ఎటువంటి వాడో రాముడు ఎటువంటి. నువ్వు సీతమ్మను అపహరిస్తానన్నావుగా, ఆ సీతమ్మ రాముని చేతనే రక్షింపబడుతుంది, రామలక్ష్మణులని దూరంగా పంపితే నువ్వు అపహరించగలను అనుకుంటున్నావు. చాడా సీతమ్మ తన తేజస్సుతో తనని తాను రక్షించు. ఆమె తేజస్సు ఏమిటో తెలిసా, ఆవిడ పాతివ్రత్యమే. పాతివ్రత్యం ఉన్న సీతమ్మని నువ్వు అపహరించలేవు. అంటే మీరు ఒక విషయాన్ని ఖండితంగా తెలుసుకోవలసి ఉంటుంది, బంగారు చుక్కలున్న మృగంగా మారీచుడి వెళ్ళినా, నేను హా సీత హా లక్ష్మణ అంటూ పడిపోయినా సీతాపహరణం రావణుడు చెయ్యలేడు. సీతాపహరణం అంటూ జరిగితే సీతమ్మ వెళ్ళింది తప్ప సీతని రావణుడు అపహరించలేదు. సీతమ్మే వెళ్ళడం అంటూ జరిగితే అది రావణ సంహారానికే వచ్చింది తప్ప ఇంకో ప్రయోజనానికి కాదు. కాబట్టి నేను నిమిత్తం వాడు అనుకుంటున్నాడు, నేను ఎడితే వాడు ఎత్తుకెళ్ళగలని ఒత్తి మాట. లేకపోతే ఈ మాట ఎలా చెప్పగలడండి? మహాత్మన తన తేజస్సుతో తనని తాను రక్షించుకుంటుంటుంది ఆవిడ. ఏటిరా బలవంతంగా పట్టుకొస్తానంటే ఏటిరా, ఎంత బలం ఉంటే మాత్రం సూర్యుడి కాంతిని పట్టరా చూస్తాను. నీకు బలం ఉండొచ్చు, బలం ఉంటే సూర్యుడి కాంతి పట్టుకెళ్ళిపోగలవా? అజల లో మీకు బలం ఉందండి. ఒక ఉదాహరణ బాగా చెప్పాలంటే కోటేశ్వరారు మెల్లవారు రుద్రాక్షమాలు లాగేయచ్చు, కోటేశ్వరారు ఉత్తరీయం లాగేయచ్చు. కోటేశ్వరరావు గారు మాట్లాడేటటువంటి విధానాన్ని మీరు లాగేయలేరుగా, అది కోటేశ్వరరావు గారిలో అంతర్గతమైన శక్తి. అంటే ఇదేదో పెద్ద గొప్ప విషయం, నేనేదో పెద్ద భక్తనని నేను మాట్లాడలేదు, ఉదాహరణకి చెప్పానంటే. నేను నా విభూతి రెండు విడదీయబడవు. రాముని విభూతి రామశక్తి సీతమ్మ, రాముడి నుంచి రామశక్తి ఎందుకు విడుతుంది? విడదు. విడితే దాని అర్థం ఏమిటో తెలుసా? మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి. నీ కొంప ముంచడానికి రావాలి ఆవిడ, తప్ప ఇంకోటి కాదు. నీకు అర్థం కావట్లేదు చెప్తే వినవు, నాకు తెలుసు, అయినా చెప్తాను నా కర్తవ్యం. కాబట్టి బలాత్కారంగా తీసుకెళ్లడం అన్నది కుదిరే పని కాదు. నీకు చెప్తున్నాను సూర్యకాంతిని తీసుకెళ్లలేవు. నీవు ఆ సీతమ్మని తీసుకెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోతాను అంటున్నావు కదా, అప్రమేయం హితత్తేజో, అసలు ఆవిడ యొక్క తేజస్సు ఆవిడని ఆవిడ రక్షించుకోగలిగిన సమర్థతే కాకుండా ఆవిడ తేజస్సుతో ఆవిడ ఏ ఏ పనులు చెయ్యగలదు అన్నదాన్ని ఊహించడం సాధ్యం కాదు. ఇప్పుడు నువ్వు ఆవిడ జోలికెడితే ఆవిడ తేజస్సు ఆవిడ్ని రక్షించుకోవడానికి పనికి రావడమే కాదు, నువ్వు లంకని నాశనం చేయడానికి పనికొస్తుంది ఆ తేజస్సు. ఏమిటనుకుంటున్నావు? భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, నీకు కనబడినట్టు అనుభవైక వేద్యమైన ఒక స్త్రీ కాదంటే, అది ఆయనకి అర్థం కాకుండా ఉంచడం, అర్థమయ్యేటట్టు ఒకడిని అనుగ్రహించడం మాయ యొక్క స్వభావం. పరబ్రహ్మ మహిషి అందుకు కదండి శివధనస్సు ఎక్కు పెట్టినవాడు ఉంచినవాడు. అటువంటి ఎవడు మాయని భరించగలడో వహించగలడో నియమించగలడో వాడు పురుషోత్తముడు, వాడు పరబ్రహ్మం. పరబ్రహ్మము యొక్క శక్తి మాయ. కాబట్టి నీకేం తెలుసు, ఆవిడ వల్ల పాడైపోతావు, నశించిపోతావు. ఇది అంత అందుకని మహాత్మనః అసలు నరుడిగా ఉన్న రాముడు ఎవరో కూడా చెప్పగలుగుతున్నాడు మారీచుడు. ఇవాళ ఆయన తపస్సు ఎలా చేశాడన్నది పక్కన పెట్టండి, ఆయనకు ఒక సత్యం ద్యోతకమైంది, ఒక గొప్ప సత్యం ద్యోతకమైంది మారీచుడు. కాబట్టి అటువంటి సీతమ్మని నువ్వు అపహరించి తేవడం అనేటటువంటిది కుదరదు. ఆమె పాతివ్రత్యం ఏమిటో తెలుసా? నరులయందు సింహము వంటి వాడు రాముడు. సింహము యొక్క వక్షస్థలం ఎలా ఉంటుందో అటువంటి వక్షస్థలం ఉన్నవాడు రాముడు. అటువంటి రాముని యొక్క ప్రాణము వంటిది సీతమ్మ. ప్రాణం ఎక్కడ ఉంటుందండి? గుండెల్ని కదా ఆధారం చేసి చెప్తాం. అంటే ఆయన గుండెల్లో ఆవిడుంది, ప్రాణంతో సమానమైనటువంటిది. ఆయనని నిత్యము అనువర్తిస్తుంది. నాకో ప్రాణం సీతమ్మ అంటే అంటావేమో, ఆమె ఆయన్ని అనువర్తిస్తుంది. నువ్వు తీసుకొచ్చినా నీ ప్రాణం పోవడానికి పనికి. కాబట్టి పిచ్చాడా ఆవిడ్ని తీసుకొస్తానంటే ఏంటి? నీ జీవితం బాగుండాలనుకుంటున్నావా? సుఖంగా ఉండాలనుకుంటున్నావా? రాజ్యం బాగుండాలనుకుంటున్నావా? చాలా కాలం సుఖాలు అనుభవిద్దాం అనుకుంటున్నావా? రామచంద్రమూర్తి అపకారం చేద్దామన్న ఆలోచన అసలు చెయ్యకు. అసలు ఆలోచన చెయ్యకు. నేను నయం చేయనన్నానని ఇంకోటి దగ్గరికి వెళ్ళకు. అసలు ఆలోచన వదిలిపెట్టేసి. టూ, నేను ఎప్పుడో ఒకనకొకప్పుడు
పూర్వకాలంలో యజ్ఞ ధ్వంసం చేస్తూ ఉండేవాడిని. విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణులనిద్దరినీ కూడా యజ్ఞరక్షణ కొరకు తీసుకొచ్చారు. అప్పటికైనా చాలా చిన్నపిల్లవాడు. నేను విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే ఆ యాగంలో తీసుకెళ్లి యాగ భంగం చేయడం కోసమని వెయ్యకూడని పదార్థములు వేయడానికి దగ్గరగా వెళ్ళాను. పిల్లవాడే కదా, ఇతను ఏం చేస్తాడనుకున్నా. అప్పటికి రాముడు ఎంతవాడో తెలుసా రావణ? ఇంకా పురుష లక్షణములు పుట్టనివాడు, అంటే ఇంకా మీసాలు కూడా రాలేదైన పద్మపత్రిని భీక్షణ, చక్కటి కనుదోయి కలిగినటువంటి వాడు. పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. ఏకవస్త్రధరో ధన్వి, బ్రహ్మచర్యమునకు అనుగుణంగా ఏకవస్త్రం కట్టుకునేటటువంటి శిఖి, పిలక పెట్టుకుని ఉంటాడు, కనకమాలయ. అటువంటి రామచంద్రమూర్తి బాలచంద్రుడు వస్తే ఎలా ప్రకాశిస్తుందో దండకారణ్యం ఆయన వస్తే అలా ప్రకాశించి, చిన్న పిల్లవాడు వస్తే బాలచంద్రుడి చేత ఆకాశము ప్రకాశించినట్టు దండకారణ్యమునకు వచ్చినటువంటి చిన్ని రాముని వలన అలా ప్రకాశించి, నేను ఆ చిన్న రాముడు మన్నేం చేస్తాడని యజ్ఞభంగం చెయ్యబోయాను. ఆయన మానవాస్త్రం పెట్టుకొట్టాడు నన్ను, కొడితే 100 యోజనముల సముద్రం యువతలకు వచ్చి నేను సముద్రంలో పడిపోయాను. నా అదృష్టం కొద్దీ ప్రాణాలు పోలేదు, బతికాను. అప్పటి నుంచి నాకు రాముడంటే చాలా భయం. అంత చిన్న పిల్లాడు కొట్టాడు నన్ను మానవాస్త్రం పెట్టి 100 యోజనముల దూరం వెళ్ళి పడేటాడు. ఆ తర్వాత ఆయన యవ్వనంలోకి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆయన చాలా మంది ఋషుల్ని సేవించాడు, అగస్త్యాది మహర్షుల్ని సేవించాడు. ఇప్పటికీ ఆయన దగ్గర ఇంత శస్త్రాస్త్ర సంపద ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవడెడతాడరా, ఆయన జోలికి వెళ్ళడం ఏమిట్రా, ఇంత సత్యం మాట్లాడుతున్నాడండి. రాముని యొక్క ఎదుగుదలని బాగా తెలుసుకున్నవాడు మారీచుడు. రాముడి గురించి ఏమీ తెలియకుండా ఆయనంత వాడంటున్నటువంటి వాడు రావణాసురుడు. ఆయన అన్నాడు, వివేకాని సీతమ్మని తీసుకొచ్చే ప్రయత్నం చేశావో, అనేకమైన ప్రసాదములతో ఇరుకు ఇరుగ్గా ఉండేటటువంటి లంక, ఐశ్వర్యంతో అంత శోభిల్లుతున్న లంక, అంత సంతోషంగా భోగమనుభవిస్తున్న లంకావాసులు అందరూ నశించిపోతారు రావణ. అన్యస్త్రీని కోరుకున్నటువంటి వాడు, పరుల భార్యని కోరుకున్నవాడు జీవితంలో వృద్ధిలోకొచ్చి బతికి బట్ట కట్టినట్టు లోకంలో ఇప్పటి వరకు లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకంలో అన్నిటికన్నా కష్టం ఏమిటో తెలుసా అండి? చాలా చాలా కష్టం ఏమిటో తెలుసా? చచ్చిపోవడం. అందుకే మనం పూజ చేస్తే అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం అని అడుగుతారు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, అందుకు కదండి సనాతన ధర్మంలో మృత్యువు దేవత అయింది, మృత్యుదేవత అంటారు. ఆవిడ తీసుకోలేదనుకోండి, ఆవిడ నేను పట్టుకెళ్ళనండి, అప్పుడే అయిపోయింది ఆవిడ పని. నేను ఒకప్పుడు కాకినాడలో ఒకసారి ఉపన్యాసం చెప్తుంటే, వేరెందుకు చెప్పాలి, ఒకప్పుడు మంచి బలాఢ్యుడై ఉండేటటువంటి వ్యక్తి, నేను ఇంకొక కోణం మాట్లాడకూడదు, ఆయన మీరు ఇక్కడ దాకా వచ్చారని తెలిసింది, ఒక్కసారి మిమ్మల్ని చూస్తానంటున్నారు, కోటేశ్వరారు ఒక్కసారి మా ఇంటికి రండి అని అడిగింది వాళ్ళు ఆవిడే. అడిగితే నేనన్నాను, ఎందుకమ్మా నేను రావడం ఎందుకు, వారం రోజుల నుంచి చెప్తున్నాడు కదా ఆయన రమ్మనండి ఒకసారి, ఇక్కడికి వచ్చి వింటారు కదా కాసేపు అన్నాను. అంటే ఆవిడ ఆయన రాగలిగిన స్థితిలో లేరు అసలు, ఆయన ఇప్పుడు మనసం మీద ఉన్నారండి. అంటే నాకు జాలేసింది, అయ్యో అటువంటిప్పుడు మనం వెళ్ళడానికి భేషజం ఏంటి, ఏదో గౌరవ ఇక్కడికే రావచ్చు కదా అన్నాను, కానీ ఆయన నన్ను చూడాలి పాపం మనసాన ఉన్నారంటే నేను వెళ్ళాలి కదా అమ్మ, రేపు కొంచెం తొందరగా వచ్చి మీ ఇంటికి వస్తాను. తొందరగా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే ఆవిడ అంది, నేను ఆ మేడ మీదకి తీసుకెళ్తున్నారు నన్ను, ఆయన ఉన్న గదిలోకి ఆవిడ అంది, అయ్యా ఏమనుకోకండి మీ ఉత్తరయ్యం తీసి కొంచెం ముక్కు అడ్డంగా కట్టుకోండి అన్నారు ఆవిడ. అంటే నేను తెల్లబోయాను, ఎందుకమ్మా కట్టుకోవడం ఎందుకన్నాను, మీరు లోపలికి దాకా రాలేరు అన్నారు ఆవిడ. అలా ఎందుకు ఉంటుంది అని కూడా నేను ముక్కు ఉత్తరయ్యం అడ్డు పెట్టుకుని ఆ దగ్గరికి వెడితే ఆయనకి 2 కాళ్ళు చెయ్యి నోరు కూడా పడిపోయి, పడిపోతే జొల్లలేడు, మలమూత్రములు తనవి తాను విసర్జించలేడు, తీయలేడు, ఏది పడదు, ఎప్పుడూ అతిసారమే, ప్రాణం పోదు, అసలు నేను గుర్తుపట్టలేకపోయినా ఆయన అస్థిపంజరంలో ఉన్నాడు. మలమూత్రములు వెళ్ళి 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 మొత్తం ఆ గదంతా వాసన పట్టేసింది. 10,000 ఇస్తానన్నా ఎవ్వరూ మేము పనిచేయగలం, అన్నం లేకపోతే ఎక్కడో ఆ సత్రంలో తింటాం కానండి మేము చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు భార్య కూడా వెళ్ళి చేసే పరిస్థితి కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన నా వంక ఇలా తల తిప్పి చూసి అనులు కొనుకులలో ఇలా నీళ్లు కారితే నమస్కారం చేద్దామని ఉంది ఆయనకి, పాపం నా మీద ఎక్కడో ప్రేమ మిగిలిపోయింది, చేతులు లేవు, నమస్కారం చేయలేడు.
తనుకులుకుల వెంట ఇలా నీళ్లు కారిపోతుంటే ప్రయత్నపూర్వకంగా నేను అయ్యయ్యో ఏం పర్వాలేదు అందామని ఒక్క రెండు మూడు అడుగులు వేయిపోయి ఆగిపోయాను హఠాత్తు. ఎందుకో తెలుసా అండి, పురుగులు పట్టాయి ఇప్పటికే. శవం చాలాసేపు ఒక చోట ఉంటే చలికంపులా వస్తుంది, అటువంటి చలికంపు గజంతా. రెండడుగులే వేయగలిగాను నేను, ఇంకా వెళ్ళలేకపోయాను. ఏం పర్వాలేదులేండి పర్వాలేదులేండి అందామంటే మరి ఉత్తరీయం కిందకి జారాలి, నేను ఇంకా ఉండలేకపోయాను వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆరు నెలలు ఉన్నాడు ఆయన అలాగా, ఈ దేవికి ఉన్నట్టు అంటే బాధ అనుభవించడానికి ఉన్నాడు. అందుకే మన వాళ్ళు మృత్యువుని దేవతను ఎందుకంటారా తెలుసా అండి, ఈ శరీరము జర్జరీభూతం అయిపోతే ఇంట్లోంచి సునాయాసంగా ఆవిడ విడిపించుకోండి అయ్యా అంట. లేకపోతే ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయిందండి, ఇప్పుడు మాత్రం ఉండి మాత్రం ఏం చేస్తాడు అని ఇంటికి తీసుకెళ్లరు. ఇప్పుడు ఆయన ఎక్కడ పెడతా ఉంటారు, అన్నదమ్ములు వాటాలు వేసుకుంటారు, ఈ జరుగు మీద పెడతారు, ఆ గదిలో పెడతారు, పలకరించేవాడు ఉండరు, తన అలా పడి ఉండాలి. అలా తీసుకెడుతుంది కాబట్టే సనాతన ధర్మంలో మృత్యువుకి కూడా దేవతాస్థానం ఇచ్చి గౌరవించారు. కాబట్టి వెళ్ళిపోవడం అనేటటువంటిది అంత తేలిక కాదు రావణ, ఏదో అనుకుంటున్నావు, నీ ఒక్కడివి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా సీతమ్మ జోలికెడితే. ఇంత భోగం అనుభవిస్తున్న లంక లంక వెళ్ళిపోతుంది అన్నాడు. నిజంగా ఒక్క మాట కొంచెం జీర్ణం అయ్యి ఉంటేనండి రావణుడికి అది ఎలా అన్నాడంతే, ఒకవేళ అది కూడా అయితే అని ఆలోచించుంటే, నా కళ్ళ ముందు ఇంతమంది వెళ్ళిపోయి నేను ఒక్కనే మిగిలిపోతే ఉన్నట్టా ఊడిపోయినట్టా అని ఒక ఆలోచన చేసి ఉంటే బహుశా మాకు వచ్చి ఉండేదేమో. అసలు వినడం వల్ల గుణం లేదు కదండి, ఇదే అది వద్దు ఎక్కడ అందుకు కదండి మహానుభావుడు ఏమి మారి చూడండి మహానుభావుడు. కాబట్టి నాశనం అయిపోతుంది రా లంక నా మాట విను, వెళ్లకు సీతమ్మ జోలికి, పరదార జోలికి వెళ్ళి బాగుపడిన వాడు లేడు. పరదార జోలికి వెళ్ళావో అంత తొందరగా మృత్యువు రాదు, అప్పుడు వస్తుంది. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తీర్పు స్థానంలో కూర్చుంటాడు, తీయడు ఉండి ఉపయోగం ఉండదు, అప్పుడు అనుభవంలోకి వస్తుంది పాపం. ఎవరు చూసేవాడు, అమ్మో సీతమ్మ సుందరకాండలో మాట్లాడుతుంది, ఇంకా వాతలు పెట్టేస్తుంది ఆవిడ, అయితే మాత్రం ఆయనకి అంటిందా. కాబట్టి నీ దార ఎందు నీ భార్యల ఎందు నువ్వు తృప్తి పొందు, నీ కులాన్ని నువ్వు రక్షించు, నీ యొక్క గౌరవాన్ని నువ్వు కాపాడుకో, నీ బుద్ధిని సక్రమంగా ఉంచుకో, నీ రాజ్యాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని కాపాడుకో, నీ యొక్క భార్యలతో నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటే, నీ మిత్రులు సంతోషంగా ఉండాలని కోరుకుంటే, నువ్వు చాలా కాలం ఇలా సుఖాలు అనుభవించాలనుకుంటే రామునికి మాత్రం అపకారం చేద్దాము అని ఎప్పుడు అనుకోకు. నేను ఒకప్పుడు మృగరూపాన్ని దాల్చి ఇంకొక ఇద్దరు మిత్రులతో కలిసి రాముడు అరణ్యవాసం చేస్తుండగా వెళ్ళాను, రాముడు కూర్చుని అప్పుడు నేను అనుకున్నాను ఇప్పుడు తాపసి కందమూలాలు తింటున్నాడు, చాలా కాలమైంది కదా, అప్పుడు మానవాస్త్రం పెట్టి కొట్టాడని గుర్తు తెచ్చుకుని ఒక క్రూర మృగం రూపంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను ఏం చెయ్యగలనని రాముడి మీదకి పరిగెత్తాను, ఆయన బలాన్ని తిరస్కరించి ఆయన మీదకి మృగరూపంలో పరిగెత్తాను. అప్పుడు నన్ను అస్త్రం పెట్టి కొట్టినటువంటి విషయం నా జ్ఞాపకంలో ఉంది, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుందామని వెళ్ళాను. నేను వాడి అయిన కొమ్ములతో మృగరూపంలో ఉన్నాను, అప్పుడు పూర్వపు దెబ్బ స్మరించి ఇప్పుడు రాముణ్ణి చంపుదామని వెళ్ళాను. ఆయన ఏం చేశాడంటే వాడి అయినటువంటి బాణములను ఎక్కుపెట్టి ప్రయోగించాడు, నాతో వచ్చినటువంటి వాళ్ళు అక్కడే ఆ బాణపు దెబ్బ గుండెల్ని చీల్చి చంపేసింది, నేను అటు ఇటు తిరిగి ఆ బాణపు దెబ్బ తప్పుకుని పారిపోయించాను. బాణం నాకు తగలలేదు కానీ ఆ రోజు పారిపోయి వచ్చిన వాడిని అప్పటి నుంచి ఓ పర్ణశాల కట్టుకుని తపస్సు చేయడం మొదలెట్టాను, ఇక బయటికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటావేమో, నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళాననుకో, ఇలా తలెత్తి చూస్తే ఏ చెట్టు మీద ఏ కొమ్మ మీద చూసినా సరే నారచీర కట్టుకుని చేతిలో ధనస్సు పట్టుకుని రాముడు కనబడుతుంటాడు. ఎన్ని చోట్లని పరిగెత్తను, ఎక్కడికి పరిగెత్తినా రాముడే కనబడుతుంటాడు. అంటే ఆయన భయంతో ఈ స్థితిని పొందిన ఆయనకి మాత్రం రామదర్శనం అవుతోంది, ప్రతి చోట రాముడే కనబడుతున్నాడు. వనం కనబట్టలేదు రాముడు కనబడుతున్నాడు, విశ్వం కనబట్టలేదు విశ్వనాథుడు కనబడినట్టు, లోకము స్థానంలో లోకేశ్వరుడు కనబడినట్టు ఆయనకి రాముడే కనబడుతున్నాడు, కానీ భక్తితో మాత్రం కాదు. కాబట్టి పైగా ఎలా కనబడుతున్నాడో తెలుసా,
చేతిలో యమపాశం పట్టుకున్నటువంటి యమధర్మరాజు గారు ఎలా ఉంటాడో అలా కనపడుతున్నాడు. అంటే ఎప్పుడు కనపడ్డా రాముడు ప్రసన్నమూర్తిగా మాత్రం కనపడలేదు, వృద్ధుడై కనపడ్డాడు ఆయన, కోపంతో కనపడ్డాడు, రౌద్రంగా కనపడ్డాడు. అంటే ఈయన చాలా భయంతో కూడినటువంటి స్థితిలో ఉన్నాడు తప్ప తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అన్న స్థాయిని మాత్రం పొందలేకపోయాడు. అంటే గతం యొక్క అనుభవాలు ఇంకా ఈయన్ని వెంటాడాయి. నాకు అపి రామ సహస్రాణి, సహస్రాణి అంటే వెయ్యి అని కాదు, అనంతం. నాకు ఎక్కడ చూసినా రాముడే, ఆ రాముడి చూసి భీతపశ్యామి రావణ, నాకు భయం వేసేస్తుంది. రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే, అరణ్యమంతా రాముడే, కొమ్మలు రాముడు, సర్వం రామమయం అంటారు చూసారా. అసలు అలా కనపడింది భారీ చెడికొక్కడికే. నాకు ఇంకా చెట్లు కొండలు గుట్టలు ఏర్లు సెలయేర్లు నదులు నదములు ఇవేం నాకు కనపడవు, నాకు అన్ని రాముడే, కాబట్టి నాకు భయం. ఇది ఎక్కడ వరకు పోయిందో తెలుసా, పడుకుందామంటే కలొస్తే రాముడు వస్తాడు, కల దాటితే కదా సుషుప్తి, జాగ్రత్త నుంచి స్వప్నావస్థ, స్వప్నావస్థ నుంచి సుషుప్తి, అసలు నిద్ర పోదామంటే రాముడే. అందుకని నేను నిద్రపోయి చాలా కాలమైంది, కొన్ని జాగ్రత్తలో ఉంటే రాముడే. కాబట్టి ఇప్పుడు నేను రాముడి నుంచి తప్పించుకోగలిగిన స్థితిలో లేను. నేను ఎప్పుడూ రాముడు అలా చూస్తూ ఉంటాడు, నేను నాకు అటువంటి రాముడు కనపడుతూ ఉంటాడు. నేను అలాగే భయం భయంగా భయం భయంగా భయం భయంగా ఒక చోట నక్కి ఉంటాను. నాకు ఎంత భయం పట్టేసిందో తెలుసా రాముడంటే రావణ. నా దగ్గరికి ఎవరైనా వచ్చి రాతో మొదలెట్టినటువంటి అక్షరంతో ప్రారంభమైన పదాన్ని పలకబోయి రత్నం అందామని రా అన్నారు అనుకోండి, నేను పారిపోతాను. రామ అంటాడేమో తర్వాత, రథం అందామని రా అన్నాడు అనుకోండి, నేను పారిపోతాను. ఎందుకంటే తర్వాత మా అంటాడేమో అని భయం నాకు, రా అని పడితే పారిపోతాను. నాకంత భయం పట్టేసిందయ్యా, నాకు రామ అంటే భయం, రాముడే నాకు కనపడుతూ ఉంటాడు, నాకు ఇంకేం కనపడటం లేదు, వచ్చిన బాధ. నాకు చెట్లు పుట్టలు ఏం లేవు, అన్ని రాముడే. అది ఎలా పాశహస్త వివాంతకం చంపేసేటటువంటి యముడిలో కనపడుతూ ఉంటాడు నాకు. కాబట్టి నేను తెలియగలుగుతాను రావణ, నీ చెల్లెలు ముక్కు చెవులు కోసేశారు, కరదూషణాదుల్ని చంపేశాడు, ఉత్తిని చంపేశాడని చెప్పావు కదా, ఏ పని లేకుండా చంపేశాడన్నా, నేను చెప్పనా యథార్థం ఏమిటో. ఈ కరదూషణాదులు అనేటటువంటి వాళ్ళు మర్యాదని మరిచిపోయి రామచంద్రమూర్తికి ఇంతమందిని కలిసి యుద్ధానికి వెడితే రాముడు 14,000 మందిని యుద్ధంలో తెగటార్చాడు. శూర్పణక యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి రాముడి దగ్గరికి వెడితే ముక్కు చెవులు కోశాడు తప్ప అసలు విషయం తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాయండి. తప్పది, రాముడి దోషం ఏముందని ఇవాళ రాముడి భార్యను అపహరిస్తానంటున్నావు, నువ్వు అలా మాట్లాడకూడదని. చాలా నిజంగానండి, కుండ బద్దలగొట్టినట్టు అంటారు చూసారా, అంత స్పష్టంగా మాట్లాడేశాడు. ఇదే చెప్తాడుగా, వక్తా శ్రోతాచ దుర్లభ, వినకపోవడం ఎంత ప్రమాదం తెస్తుందో మీరు రావణుడి వైపు చూడాలి. రావణుడు చూడండి ఎలా మాట్లాడతాడో, కాలుని చేత చోదితమైన వాడు అంటే యమధర్మరాజు గారి చేత గ్రసింపబడడానికి సిద్ధంగా ఉన్నవాడికి మంచి మాట తలకెందుకు ఎక్కు, కాబట్టి ఎక్కలేదు. ఉషర క్షేత్రంలో పడినటువంటి విత్తనం ఎలా మొలకెత్తదో అలా మారీచుడు ఇంత కష్టపడి చెప్పినా రావణాసురుడి తలకు ఎక్కలేదు. రాముడి గురించి ఎంత గొప్పగా చెప్తానండి, ఒక ఆడదాని మాట విని వెంటనే హఠాత్తుగా లేచి అయోధ్య విడిచిపెట్టి అరణ్యవాసానికి పోయినటువంటి ఉద్రేకం ఉన్నవాడు రాముడు అంటే. కరదూషణాదుల్ని సంహరించినటువంటి ఆ రాముడికి సరైనటువంటి శిక్ష ఆయన ప్రాణ సమానమైనటువంటి సీతని అపహరించడమే, అది కూడా నీ సమక్షంలోనే జరగాలి. అంటే నువ్వు నాకు ఉపకారం చేసి తీరాలి, చుక్కల జింకగా రావాలి. నా మాట వినద్దనుకుంటున్నావేమో, రాజు అంటే రాజు ఒక్కడే అనుకుంటున్నావేమో, రాజు 5 రూపాల్లో ఉంటాడు. ఆయన అగ్ని స్వరూపం ఆయనే, ఇంద్రస్వరూపం ఆయనే, వరుణస్వరూపం ఆయనే, సోమస్వరూపం ఆయనే, యమస్వరూపం ఆయనే. 5 రూపాలలో ఉండి అగ్నిలా తీక్షణమైనటువంటి స్వభావాన్ని, ఇంద్రుళ్ళ పరాక్రమాన్ని, చంద్రుళ్ళ ఆహ్లాదకరత్వాన్ని, వరుణుళ్ళ దుష్ట నిగ్రహ లక్షణాన్ని, యముడిలా ప్రసన్నతను సంతరించుకుని రాజు ఉంటాడు. కాబట్టి రాజుతో మాట్లాడేటప్పుడు ప్రసన్నుడవై అంజలి ఘటించి వినయంగా మాట్లాడడం నేర్చుకోవాలి. నేను అడగని విషయాలు నేను చెయ్యమనని బోధ నాకెవడు చేయమనండి, ఇది ధూర్త లక్షణం కాదా? కాబట్టి నేను అడగంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడేటప్పుడు భక్తి శ్రద్ధ అవసరం కాదా? నేను పోతాను, నా రాజ్యం పోతుంది, లంక పోతుంది, ఇవే నువ్వు ప్రభువుతో మాట్లాడవలసిన మాటలు? నేను ఏది చెప్పానో అది నువ్వు చేయించాలి. నువ్వు నేను చెప్పినట్టుగా బంగారు చుక్కలు కలిగినటువంటి మృగంలా వెళ్లి సీతమ్మ తల్లి యొక్క సమీపంలో కదలాడు,
రామచంద్రమూర్తి నిన్ను వేటాడడం కోసం వస్తారు, ఆ తర్వాత నేను సీతాపహరణం చేస్తాను, బతికితే నీ ఇష్టం ఎక్కడికైనా పో. రామచంద్రమూర్తి కంఠం ఎలా ఉంటుందో అలాంటి కంఠాన్నే నువ్వు అనుకరిస్తూ హా సీత హా లక్ష్మణ అని దూరంగా వెళ్లిన తర్వాత అరవాలి. అరిస్తే రాముడికి అపకారం జరిగింది అనుకుని లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. లక్ష్మణుడు వెళ్ళిపోతే నేను సీతను అపహరిస్తాను. ఇంద్రుడు శచీదేవిని ఎలా తీసుకెడతాడో అలా నేను లక్ష్మణుడు దూరంగా వెళ్లిన తర్వాత సీతమ్మని తీసుకెడతాను. నువ్వు ఈ పనికాని చేసి పెడితే నీకు రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తాను అని రావణుడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో చూడండి. మాట వినని వాడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో అద్భుతం. రావణుడి నోటి వెంట వచ్చినటువంటి ఈ మాటని వాల్మీకి మహర్షి మనకు అందించడం. ఆ సీత హా లక్ష్మణ అన్నాక లక్ష్మణుడు వెళ్ళిపోయాడు అనుకో, నువ్వు చచ్చిపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను, సీత మన అపహరించి తీసుకెళ్లిపోతాను, పైగా బతికున్న నీకు అర్ధరాజ్యం ఇస్తా. నువ్వు నీ చెప్పిన పని చెయ్యనన్నావు అనుకో, ఇప్పుడే చంపేస్తా. కాబట్టి చచ్చిపోవడం ఖాయం నీకు రెండు రకాలుగా, ఒకటి నా చేతిలో అన్నా చచ్చిపోవాలి, రెండు రాముడి చేతిలో అన్నా చచ్చిపోవాలి. రాముడి చేతిలో చచ్చిపోతావా నా చేతిలో చచ్చిపోతావా, రెండు. రాముడి దగ్గరికి వెడితే బతకచ్చేమో, ఇంతకన్నా ఇంకో మాట ఉండదు. ఎందుకో తెలుసా, రాముడి దగ్గరికి వెడితే ఇంకా జింక వేషంలో సీతమ్మ తల్లిని లోభ పెట్టడానికి వచ్చిన మృగము అని ఆయన కంఠాన్ని అనుకరించి పలికిన తరువాత ఆయన బాణం వేస్తే బతికుంటాడా. కాబట్టి ఇవ్వబడినటువంటి అవకాశం ఏమిటంటే నా చేతిలో చస్తావా రాముడి చేతిలో చస్తావా. మారీచస్య మహాత్మనః ఏం కోరుకుంటాడు, రాముడి చేతిలో చచ్చిపోవడాన్నే కోరుకుంటాడు. చచ్చిపోవాలన్నది ఎలాగో తథ్యం, ఈ రాముడి చేతిలో ఎందుకు చావు. కాబట్టి ఆఖరి అవకాశంగా ఇంకొక మాట చెప్పి చూస్తాను ఏమంటాడో. కాబట్టి పాపం మారీచుడు మళ్ళీ నాలుగు మంచి మాటలు మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఆ మంచి మాటలు ఏమిటో ఏదో గబగబా చెప్పేయడం నాకు ఇష్టం లేదు. చేతనంటే మారీచుడి మాటలు అంటే అత్యద్భుతం ఆ మాట. కాబట్టి రేపటి రోజున మిగిలినటువంటి కథాక్రమాన్ని రామచంద్రమూర్తి ఎంతవరకు పలికిస్తే అంతవరకు రేపటి రోజున పలికేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఒక 11 మాటలు రామచంద్రమూర్తి యొక్క నామాన్ని వాహి కృష్ణ యన్నచు ద్రౌపది పలికినది శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్ నిధ్యాభావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పరమ పదమును చేరుటకు మరి దారి చూపునది ఈ రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం.
విహితమ విహితం వా సర్వమేతక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహావీర శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాత్మ.